వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ. 22/9/2024 జరిగినటువంటి ఏపీ టెట్ పేపర్ 1 ఫస్ట్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 2 అంకెల బేసి కనిష్ట ప్రధాన సంఖ్య మరియు 4 అంకెల గరిష్ట సంఖ్యల గసాబా ఎంత? అంటే ఇక్కడ 2 సంఖ్యలకు గసాబా కనుక్కోమన్నాడు. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF కనుక్కోమన్నాడు. చూద్దాం. 2 అంకెల బేసి కనిష్ట ప్రధాన సంఖ్య, 2 అంకెల ప్రధాన సంఖ్యలు ఒకసారి చూద్దాం. 11, 13, 17, 19 సోన్, ఇవి 2 అంకెల ప్రధాన సంఖ్యలు. ఈ 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో కనిష్ట బేసి ప్రధాన సంఖ్య అన్నాడు. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య ఏమవుతుంది? 11 అవుతుంది. అంటే 11కి 2 అంకెల ప్రధాన సంఖ్యలో కనిష్ట బేసి ప్రధాన సంఖ్య 11, దానికి 4 అంకెల గరిష్ట సంఖ్యకు గసాబా కనుక్కోమన్నాడు. 4 అంకెల గరిష్ట సంఖ్య, 1 అంక గరిష్ట సంఖ్య 9, 2 అంకెల గరిష్ట సంఖ్య 99, 3 అంకెల గరిష్ట సంఖ్య 999, 4 అంకెల గరిష్ట సంఖ్య 9999. అంటే 11కి 9999కి గసాబా కనుక్కోమన్నాడు. 2 అంకెల కనిష్ట బేసి ప్రధాన సంఖ్య 11కి, 4 అంకెల గరిష్ట సంఖ్య అయినటువంటి 9999కి గసాబా, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. అంటే ఈ 2 సంఖ్యలను నిశేషంగా భాగించేటటువంటి గరిష్ట సంఖ్య, అంటే 2 సంఖ్యలను నిశేషంగా భాగించాలి, ప్లస్ ఏదైతే పెద్దదవుతుందో అది కనుక్కోమన్నాడు. మనం దీన్ని ఈ మోడల్లో చేయొచ్చు. రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు, గరిష్టంగా ఏమైతే కామన్ తీయగలమో అదే గసాబా అవుతుంది. రెండిట్లో 11 తీయొచ్చు, 11 1లు 11, 11 9లు 99, 11 0లు 0, 11 9లు 99. ఇంకా 11 తప్ప ఈ రెండింటిలో 1 తప్ప ఇంకా తీయలేము. కాబట్టి రెండింటిలో గరిష్టంగా ఏం కామన్ తీయగలిగాం? 11 తీయగలిగాం. సో గసాబా వచ్చేసి 11 అవుతుంది. గరిష్ట సామాన్య భాజకము 11 అవుతుంది. అంటే 2 అంకెల కనిష్ట బేసి ప్రధాన సంఖ్యకు 4 అంకెల గరిష్ట సంఖ్యకు మధ్య కామన్ గరిష్టంగా ఏం తీయగలమంటే 11 తీయగలిగాం. కాబట్టి ఆ 2 సంఖ్యల యొక్క గసాబా 11 అవుతుంది. సో ఆప్షన్ 4. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఒక నిర్దిష్ట ఘనీభవన ప్రక్రియకు గది ఉష్ణోగ్రతను 48 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి ప్రతి గంటకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున తగ్గించడం అవసరం. ఆ ప్రక్రియ ప్రారంభించిన 9 గంటల తరువాత గది ఉష్ణోగ్రత ఎంత అన్నాడు. అంటే ఒక గదిలో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ఒక గదిలో ప్రస్తుత ఉష్ణోగ్రత టెంపరేచర్ ప్రజెంట్ ఎంత ఉందంటే 48 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ప్రతి గంటకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున తగ్గుతూ ఉంది. ఎవ్రీ అవర్ వచ్చేసి 6 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గుతూ ఉంది. అలా 9 గంటల తర్వాత గంటకు 6 ప్రకారము 9 గంటలకు 9 6 54 డిగ్రీలు తగ్గిన తర్వాత టెంపరేచర్ ఎంత ఉందో కనుక్కోమన్నాడు, ఉష్ణోగ్రత ఎంతో కనుక్కోమన్నాడు. చూడండి, ప్రజెంటు 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ఆ రూమ్ ఆ గది టెంపరేచర్ వచ్చేసి 48 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. గంటకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున తగ్గుతుంది. గంటకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది. 9 గంటల తర్వాత అంటే ఏంటి, 9 6లు తగ్గుతుంది కాబట్టి తీసేసాం. ఒక గంటకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది, 9 గంటలకు 9 6లు 54 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది కాబట్టి తీసేసి, గది ఉష్ణోగ్రతలో నుండి 9 గంటలకు తగ్గినటువంటి ఉష్ణోగ్రతను తీసేస్తే 9 గంటల తర్వాత ఆ గదిలో ఉండే ఉష్ణోగ్రత ఎంత అనేది వస్తుంది. 48 డిగ్రీ సెంటీగ్రేడ్ మైనస్ 9 6లు 54 డిగ్రీ సెంటీగ్రేడ్ తీసేసామనుకోండి, ప్లస్ మైనస్ ఉంది, -6 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. అంటే ఆ గదిలో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి, 8 గంటలకు ఎంత అవుతుంది, 8 6లు 48, 48 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గి 0 అయిపోతుంది. 8 గంటల తర్వాత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ అవుతుంది. 9 గంటలు అన్నాడు కాబట్టి ఇంకొక 6 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది కాబట్టి -6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. 9 గంటల తర్వాత ఆ గదిలో ఉష్ణోగ్రత ఎంత అంటే -6 డిగ్రీల సెంటీగ్రేడు. ఆప్షన్ 3. నెక్స్ట్ కిలో, అరకిలో. చూడండి ఇక్కడ మిస్టేక్ పడింది. ఇంగ్లీష్లో ఇఫ్ 1/2 కేజీ అని తెలుగులో లేదు. అరకిలో కాఫీ పొడి ధర 80 రూపాయలు, అయితే 2 1/5 కిలోల కాఫీ పొడి ధర ఎంత అన్నాడు. అంటే 1/2 కేజీ కాఫీ వచ్చేసి 80 రూపీస్ అనమాట, కాఫీ పౌడర్ వచ్చేసి 80 రూపీస్,
అయితే 2 1/5 కేజెస్ కాఫీ పౌడర్ ఎంతో కాస్ట్ కనుక్కోమన్నాడు. చూడండి, అరకిలో హాఫ్ కేజీ వచ్చేసి ఎంత, 80 రూపాయలు అని ఇచ్చాడు. అరకేజీ వచ్చేసి 80 రూపాయలు. అప్పుడు 1 కిలోగ్రాము ఎంత అవుతుంది అంటే, అరకేజీ 80 రూపాయలు అయినప్పుడు కేజీ 2 80లు వచ్చేసి 160 రూపాయలు అవుతుంది. హాఫ్ కేజీ కాఫీ పౌడర్ వచ్చేసి 80 రూపీస్ అయినప్పుడు కేజీ వచ్చేసేది 2 హాఫ్ కేజీలు అయితే కేజీ అవుతుంది. కేజీ వచ్చేసి 2 80లు 160 రూపాయలు అవుతుంది. 1 కేజీ 160 రూపాయలు అవుతుంది. మనకు అడిగినటువంటిది ఏంటంటే 2 1/5 కిలోల కాఫీ పొడి ధర కనుక్కోమన్నాడు. 2 1/5 కిలోగ్రాముల కాఫీ పొడి ధర కనుక్కోమన్నాడు. అంటే ఏం చేయాలి, 2 1/5 × 160 రూపాయలు వేయాలి. 2 1/5 × 160 రూపాయలు. ఎందుకంటే 1 కేజీ 160 రూపాయలు, అలా 2 1/5 కిలోలు అంటే 2 1/5 × 160. ఈ 2 మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మారుద్దాం. 5 × 2 = 11/5 అంటే 5 × 2 = 10 + 1 = 11/5 × 160. 5తో క్యాన్సిల్ చేసాం మనకు, 5 × 1 = 5. ఇలా ఉందనుకోండి 160ని 5తో క్యాన్సిల్ చేస్తే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఆ 0 తీసేసి 16 × 8 = 32 అని. 5తో డివిజన్ చేసాం అనుకో, 5 3 = 15, 1 0 = 10, 5 2 = 10. ఇప్పుడు 11 × 32 వేయాలి. దీన్ని కూడా మనం ఈజీ మెథడ్ ఏంటంటే 11తో మల్టిప్లై చేసినప్పుడు 32ని 3 2 దూరంగా వేసేయండి, 3 + 2 యాడ్ చేసి 5 వేయండి. 3 + 2 యాడ్ చేస్తే 5. 11 × 32 = 352 రూపాయలు. 2 1/5 కిలోగ్రాముల కాఫీ పొడి ధర ఎంత అంటే 2 1/5 × 1 కేజీ 160 కాబట్టి 160తో మల్టిప్లై చేస్తే మనకి ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే 352 రూపాయలు వచ్చింది. 352 రూపీస్, ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రాబ్లం 504 యొక్క మొత్తం కారణాంకాల సంఖ్య, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 504 అన్నాడు. 504కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయో కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనము ఇది కానీ చిన్న సంఖ్య అయితే మనం వేరే మెథడ్ ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 12 యొక్క కారణాంకాలు కనుక్కోమన్నాడు అనుకోండి. సపోజ్ 12 యొక్క కారణాంకాలు కనుక్కోమంటే ఈజీగా ఎలా చేయొచ్చు అంటే 12ని 1 12 12గా రాయొచ్చు. 12ని 1 12 12, 2 6లు 12, 3 4లు 12, ఇంకా 4 3లు 12 అంటే రివర్స్ అయిపోయింది. అప్పుడు 12కి కారణాంకాలు తీసుకుంటే మనము 12కి కారణాంకాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 6 12, 1 2 3 4 6 12, 6 కారణాంకాలను రాసేయచ్చు. 12 తీసుకున్నాను, 1 12 12, 2 6లు 12, 3 4లు 12. 12ని ఎన్ని రకాలుగా రాయగలమో అన్ని రకాలుగా విడగొట్టి రాశాం. అప్పుడు ఇవన్నీ కారణాంకాలు అవుతాయి. 12ని నిశేషంగా భాగించే సంఖ్యలు ఇవి మొత్తం అవుతాయి, 6 అవుతాయి. 1 2 3 4 6 12, 12 యొక్క కారణాంకాలు 6 అయింది. ఇదే మోడల్లో 504 కారణాంకాలు రాయాలంటే మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ విధంగా 1 502, 1 504, 2 252 ఇలా రాసుకుంటూ పోవాలంటే కొంచెము టైం టేకన్ అనమాట. ఇలాంటి పెద్ద సంఖ్య ఇచ్చి కారణాంకాల సంఖ్య కనుక్కోమంటే మనం ఏం చేయాలో చూడండి. ఈ 504ని ప్రధాన కారణాంకాల అబ్దంగా విభజించాలి. 504ని ఫ్రేమ్ ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి, మనం కారణాంకాల సంఖ్య ఈజీగా కనుక్కోవచ్చు. చిన్న సంఖ్య ఇచ్చినప్పుడు ఈ మోడల్లో చేసుకోవచ్చు, పెద్ద సంఖ్య ఇచ్చి కారణాంకాల సంఖ్య కనుక్కోమంటే ఇప్పుడు నేను చెప్పే మోడల్లో చేయొచ్చు. దీన్ని ప్రధాన సంఖ్యలతో డివిజన్ చేస్తున్నాను. ప్రధాన సంఖ్యలతో చూడండి, చివర 4 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది, 2తో చేయొచ్చు. 5 4 కూడితే 9, 3తో కూడా భాగించబడుతుంది, అంటే 2తో చేయొచ్చు 3తో చేయొచ్చు. చూడండి 3తో చేస్తున్నాను, 3 1లు 3, 3 పోతే 2 0 20, 3 6లు 18, 2 4 24, 3 8లు 24, 3తో క్యాన్సిల్ చేస్తే 168 వచ్చింది. నెక్స్ట్ చూడండి, 3తో 3 5లు 15, 3 6లు 18, 7తో 7 8లు 56, 8ని 2 4లు 8, 4ని 2 2లు. అన్ని ప్రధాన సంఖ్యలతోనే చేయాలి. ప్రధాన సంఖ్యలతో ప్రధాన కారణాంక విభజన చేశాను. ఎట్లా ఏం చేసుకోవచ్చు, ముందు 3తో చేసుకోవచ్చు, 2తో చేసుకోవచ్చు, 7తో చేసుకోవచ్చు, ఏ సంఖ్యతో భాగించబడితే దాంతో చేసుకోవచ్చు. ప్రధాన సంఖ్యలతో చేశాం. ఇప్పుడు 504ని మనం ఒకసారి రాసామనుకోండి, 2 1 2 3 ఉన్నాయి, 2³ రాయొచ్చు, 2³ × 3లు 2 ఉన్నాయి, 3² ×
7-1 7 పవర్ 1 రాశాను. ఈ 504కి ఇది ప్రధాన కారణాంక విభజన, ఫ్రేమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను. ఇప్పుడు కారణాంకాల సంఖ్య ఎలా కనుక్కోవాలి అంటే చూడండి, ఈ ఘాతాంకాలకు ఒక్కొక్కటి యాడ్ చేయాలి. ఇక్కడ ఘాతాంకం 2 యొక్క ఘాతాంకం 3 ఉంది కాబట్టి 4 ఇంటూ, 3 యొక్క ఘాతాంకం 2 ఉంది కాబట్టి దానికి ఒకటి యాడ్ చేస్తే 3 ఇంటూ, 7 యొక్క ఘాతాంకం 1 ఉంది కాబట్టి దానికి ఒకటి యాడ్ చేస్తే 2, 4 3లు 12, 12 2లు 24. అంటే దీని యొక్క కారణాంకాల సంఖ్య 24, ఆప్షన్ 3. చూడండి ఇక్కడ ఒకసారి కారణాంకాల సంఖ్య కనుక్కోవడానికి చిన్న సంఖ్య ఇచ్చాడనుకోండి, మామూలుగా చేసుకోండి ఈజీగా ఉంటుంది. 12 అలాంటి చిన్న చిన్న నెంబర్ ఇచ్చాడనుకోండి, ఒక 12 12, 2 6లు 12, 3 4లు 12 రాసి దీంట్లో ఎన్ని కారణాంకాలు ఉన్నాయో కౌంట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కారణాంకాల సంఖ్య కనుక్కోవడం. అలా కాకుండా పెద్ద సంఖ్య ఇచ్చి కారణాంకాల సంఖ్య కనుక్కోమంటే ఫ్రేమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి, ప్రధాన కారణాంక విభజన చేయండి. దీంట్లో చేసిన తర్వాత అన్ని యొక్క ప్రధాన సంఖ్యల ఘాతాలుగా రాసిన తర్వాత ప్రతి ఘాతానికి ఒక్కొక్కటి యాడ్ చేయండి. ఇక్కడ 3 ఉంటే 4, 2 ఉంటే 3, 1 ఉంటే 2. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే 3 కానీ 4 కానీ మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి నెంబరే కారణాంకాల సంఖ్య, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, √0.49, √0.008, 0.234, 0.2 హోల్ స్క్వేర్లలో కనిష్ట సంఖ్య ఏది? ఇక్కడ 4 సంఖ్యలు ఇచ్చాడు, ఈ 4 సంఖ్యల్లో లీస్ట్ నెంబర్ ఏదో కనుక్కోమన్నాడు. చూడండి ఫస్ట్ది మనకి 0.49 ఒక నెంబర్ ఇచ్చాడు, సెకండ్ నెంబర్ √0.008, థర్డ్ వన్ 0.234, ఫోర్త్ వన్ 0.2 హోల్ స్క్వేర్. ఇక్కడ 4 ఇచ్చాడు, ఇది వచ్చేసి స్క్వేర్ రూట్లో ఇచ్చాడు, ఇదేమో క్యూబ్ రూట్లో ఇచ్చాడు, ఇదేమో స్క్వైర్గా ఇచ్చాడు, ఇది మామూలుగా ఇచ్చాడు, 4 4 రూపాల్లో ఇచ్చాడు. 4 రూపాలు ఇచ్చిన వాటిలో పెద్దది చిన్నది కనుక్కోవాలంటే అన్నిటినీ ఒకే రూపంలోకి మార్చుకోవాలి, సేమ్ ఫామ్లోకి మార్చుకోవాలి, ఒకే రూపంలోకి మార్చుకుందాం. 4 దశాంశ రూపంలోకి ఈ మోడల్లోకి మార్చుకుందాం. మార్చుకున్న తర్వాత ఏది పెద్దదో ఏది చిన్నదో తెలుసుకుందాం. చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.49ని 49 వచ్చేసి 7 స్క్వేర్, 49 అనేది 7 స్క్వేర్ కాబట్టి 7 రాశాను. ముందు పాయింట్లు తర్వాత తీసుకుందాం. 49 7 స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యి 7 వచ్చింది. ఇక్కడ ఎన్ని దశాంశాలు ఉన్నాయి? పాయింట్ తర్వాత 2 దశాంశాలు ఉన్నాయి. 2 దశాంశాలు ఉన్నప్పుడు స్క్వేర్ రూట్లో సగం అవుతాయి, 2 దశాంశాలు ఉన్నప్పుడు 1 దశాంశం అవుతుంది, 2 ఉంటే 1 అవుతుంది, 4 ఉంటే 2 దశాంశాలు అవుతాయి, 6 ఉంటే 3 దశాంశాలు అవుతాయి. ఇక్కడ 2 దశాంశాలు ఉన్నాయి కాబట్టి 1 అవుతుంది, ఏమి లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకున్నాను, 0.7 దాని విలువ. దీన్ని 7 స్క్వేర్ రాయొచ్చు, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయ్యి 7 వచ్చింది, 2 దశాంశాలు 1 దశాంశమైంది, ఇది దీని వాల్యూ 0.7. ఇది చూడండి క్యూబ్ రూట్ కాబట్టి దీన్ని క్యూబ్గా రాద్దాం, క్యూబ్గా రాసామనుకోండి క్యూబ్కి క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 8ని ఎలా రాయొచ్చు అంటే 2 స్క్వేర్ రాయొచ్చు, 2 క్యూబ్. ఇక్కడ 8ని 2 క్యూబ్గా రాయొచ్చు, క్యూబ్కి క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 వస్తుంది. ఇక్కడ ఎన్ని దశాంశాలు ఉన్నాయి? 3 దశాంశాలు ఉన్నాయి. క్యూబ్ రూట్లో 3 డెసిమల్స్ బదులు 1 డెసిమల్ వస్తుంది, క్యూబ్ రూట్ నుంచి బయటకు వస్తే 3 డెసిమల్స్ బదులు 1 డెసిమల్ వచ్చింది. ఇక్కడ కూడా 0 పెట్టుకోవచ్చు. క్యూబ్ రూట్లో 3 బదులు 1 వస్తుంది, 6 దశాంశాలు ఉంటే 2 వస్తాయి, 9 దశాంశాలు ఉంటే 3 వస్తాయి. ఇక్కడ 3 దశాంశాలు ఉన్నాయి కాబట్టి 1 దశాంశం వచ్చింది, 0.2 అయింది, దీని విలువ 0.2. ఎందుకంటే దీన్ని 0.2 హోల్ క్యూబ్ రాయొచ్చు, క్యూబ్కి క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయ్యి 0.2 అయిపోయింది. ఇది యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం, ఇది ఎందుకంటే ఆల్రెడీ డెసిమల్ ఫామ్లోనే ఉంది, 0.234 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇది చూడండి ఇక్కడ స్క్వేర్, దీని వర్గం రాద్దాం, 2 స్క్వేర్ అంటే ఎంత? 4 రాశాను, 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ 1 దశాంశం ఏమవుతుందంటే వర్గంలో 2 దశాంశాలు అవుతాయి, 1 దశాంశం 2 దశాంశాలు అవుతాయి, ఘనంలో అయితే 1 దశాంశం 3 దశాంశాలు అవుతాయి. ఇక్కడ 1 దశాంశం 2 అయింది, 2 దశాంశాలు కావాలి కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి నెంబరు ఇలా రాసుకోవాలి, 2 స్క్వేర్ 4, 1 దశాంశం 2 దశాంశాలు అవ్వాలి. ఇక్కడ ఉన్నది 1 నెంబరే కాబట్టి 1 0 పెట్టుకొని రాసుకున్నాం. 4 కూడా మనం డెసిమల్ ఫామ్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు ఈ 4 పెద్దదేదో మనకు అడిగింది చిన్నది కాబట్టి 4 చిన్నదాన్ని చూడాలి. ఫస్ట్ ఎలా చేయాలంటే పూర్ణాంక భాగం హోల్ నెంబర్ పార్ట్ని చెక్ చేయాలి, హోల్ నెంబర్ పార్ట్లో ఏది చిన్నది ఉంటే అది చిన్నది.
ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ జీరో ఉంది, జీరో ఉంది, జీరో ఉంది, జీరో ఉంది, అన్నీ సమానంగా ఉన్నాయి. కాబట్టి హోల్ నెంబర్ పార్ట్లో చిన్నదేదో పెద్దదేదో తేలలేదు. అప్పుడు డెసిమల్ నెంబర్ పార్ట్ దశాంశ భాగంలోకి చూసుకోవాలి. దశాంశ భాగంలో చూడండి, ఇక్కడ రెండు దశాంశాలు ఉన్నాయి, ఇక్కడ మూడు ఉన్నాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. అన్నీ సమానంగా చేసుకుంటే మనం ఈజీగా పెద్దదేదో చిన్నదేదో తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మూడు దశాంశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సున్నా పెట్టామనుకోండి, మూడు దశాంశాలని. ఇక్కడ రెండు సున్నాలు పెట్టాననుకోండి, ఇది మూడు దశాంశాలని. ఇక్కడ రెండు సున్నాలు పెట్టాననుకోండి, మూడు దశాంశాలు ఉన్నాయి. ఎందుకంటే దశాంశ భాగం చివర ఎన్ని సున్నాలు పెట్టుకున్నా దాని విలువ మారదు, అందుకని సున్నాలు పెట్టుకొని ఈక్వల్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు పెద్దదేదో చిన్నదేదో. పలకూడదు కానీ 700, 200, 234, 40 అలా అనకూడదు. మామూలుగా మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నాను, 40, 234, 200, 700. ఈ నాలుగిట్లో చిన్నది కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఇది 40 అనేది ఉంది కాబట్టి 0.2 హోల్ స్క్వేర్ అనేది కనిష్ట సంఖ్య అవుతుంది. ఆప్షన్ 1 అనేది కనిష్ట సంఖ్య అవుతుంది. ఈ నాలుగిట్లో చిన్నదేదో చూసుకోవటం, 40, 234, 200, 700. దశాంశ స్థానాల సంఖ్యను సమానం చేసుకొని ఆ విధంగా పలకూడదు, కానీ మనకు అర్థం కావడం కొరకు చెప్పాను. కనిష్ట సంఖ్య వచ్చేసి 0.40, 0.040, గరిష్ట సంఖ్య వచ్చేసి √0.49 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 6, 3, 0, 2 మరియు 8 అంకెలతో ఏర్పడిన అతిపెద్ద 5 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 5 అంకెల సంఖ్యల మొత్తం. ఇక్కడ చూడండి, ఒక 5 అంకెలు ఇచ్చాడు, 6, 3, 0, 2, 8. ఈ 5 అంకెలను ఉపయోగించి రాయగలిగిన అతిపెద్ద 5 అంకెల పెద్ద సంఖ్య, 5 అంకెల చిన్న సంఖ్య, ఆ రెండింటి మొత్తం రాయమన్నాడు. అంటే ఈ 5 అంకెలను ఉపయోగించి 5 అంకెల పెద్ద సంఖ్య రాయాలి, ఈ 5 అంకెలను ఉపయోగించి 5 అంకెల చిన్న సంఖ్య రాయాలి, ఆ రెండింటి యొక్క ఆ రెండింటిని యాడ్ చేయమన్నాడు, మొత్తం కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఈ 5 అంకెలను ఉపయోగించి రాయగలిగిన పెద్ద సంఖ్య రాయమంటే ముందు పెద్ద అంకెతో స్టార్ట్ చేయాలి. చూడండి, 8, తర్వాత 6, 3, 2, 0, లాస్ట్ 0 రాయాలి. ఇది ఈ 5 అంకెలను ఉపయోగించి రాయగలిగిన 5 అంకెల పెద్ద సంఖ్య. 5 అంకెలు ఇచ్చాడు, 5 అంకెల పెద్ద సంఖ్య రాయమన్నాడు. అంటే ఖచ్చితంగా ఏది కూడా రిపిటేషన్ ఉండకూడదు, ఏది కూడా పునరావృతం కాకుండానే రాయాలి. ప్రతి అంకెను ఉపయోగించుకోవాలి కాబట్టి 8 అన్నిటికంటే పెద్దది ఫస్ట్ రాశాను, నెక్స్ట్ ఆర్డర్లో రాసుకుంటా, అవరోహణ క్రమంలో రాసుకుంటూ పోయాను పెద్ద సంఖ్య. ఇప్పుడు చిన్న సంఖ్య రాయమన్నాడు, 5 అంకెల చిన్న సంఖ్య కూడా రాయమన్నాడు. చిన్న సంఖ్య రాయమంటే మనం జనరల్గా వీటన్నిటిలో చిన్నది 0 కాబట్టి 0తో రాసామనుకోండి, 0, 2, 3, 6, 8 రాసామనుకోండి, లాస్ట్ 0, 1, 1 లేకపోయినా 1, అప్పుడు అది 5 అంకెల సంఖ్య అవ్వదు, 4 అంకెల సంఖ్య అవుతుంది. అందుకని 0తో స్టార్ట్ చేయకూడదు. మనం 0 ఇచ్చినప్పుడు చిన్న సంఖ్య రాయమన్నప్పుడు ఈ 5 అంకెలు ఇప్పుడు 4 అంకెల సంఖ్య రాసినట్టే అవుతుంది అది రాస్తే. అందుకని 0ని ఫస్ట్ కాకుండా లెఫ్ట్ సైడ్ రెండో ప్లేస్లో రాయాలి. 0 కాకుండా చిన్నదేంటి, 2, 2తో రాయాలి, 2, 0, 3, 6, 8. ఇది ఈ 5 అంకెలను ఉపయోగించి రాయగలిగిన 5 అంకెల చిన్న సంఖ్య అవుతుంది. 0తో కాకుండా నెక్స్ట్ ఉండే నెంబర్తో స్టార్ట్ చేసి రాయాలి. 5 అంకెలు పెద్ద సంఖ్య రాశాను, 5 అంకెలు చిన్న సంఖ్య రాశాను, ఈ రెండింటి మొత్తం, మొత్తం అంటే యాడ్ చేయమన్నాడు. 0, 8, 8, 2, 6, 8, 3, 3, 6, 6, 8, 2, 10. చూడండి, 1,06,688. చూడండి ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, దశాంశ సంఖ్య 0.125ను కనిష్ట భిన్న రూపం పీ బై క్యూలో వ్యక్తీకరించినప్పుడు పీ ప్లస్ క్యూ యొక్క విలువ ఎంత? అంటే మనకు అడిగినటువంటిది ఏంటంటే 0.125ను సింప్లెస్ట్ ఫామ్ పీ బై క్యూ ఫామ్లో రాయమన్నాడు. అంటే దీన్ని పీ బై క్యూ రూపంలో రాయమన్నాడు, తర్వాత కనిష్ట రూపంలో, సింప్లెస్ట్ అంటే లవహారాలకు ఒకటి తప్ప ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేకుండా, ఉమ్మడి కారణాంకాలు లేకుండా రాయాలి. 0.125ను కనిష్ట భిన్న రూపం పీ బై క్యూ రూపంలో రాసి పీ ప్లస్ క్యూను కనుక్కోమన్నాడు. ఇప్పుడు దీన్ని మనము, ఇది ఒక అంతమయ్యే దశాంశం, ఇది ఒక టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ని పీ బై క్యూ రూపంలోకి రాసే విధానం చూడండి. ముందు పాయింట్ తీసేసి మొత్తం రాశాను, 0, 1, 2, 5 మొత్తం రాసి బై. ఇక్కడ పాయింట్ తర్వాత 3 దశాంశ స్థానాలు ఉన్నాయి, 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. 1 డెసిమల్ ప్లేస్ ఉంటే 10^1 రాయొచ్చు, 2 డెసిమల్ ప్లేసెస్ ఉంటే బై 10^2 రాయొచ్చు, 3 డెసిమల్ ప్లేసెస్ ఉంటే బై 10^3 రాయొచ్చు. బై 10^3 అంటే ఎంత? 1000 అని రాయొచ్చు. కాబట్టి దీన్ని
ఈ అంతమయ్యే దశాంశాన్ని పీవై క్యూ రూపంలో రాసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే పాయింట్ తీసేసి మొత్తం రాసేయండి బై ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయో మూడు ఉంటే ఏం రాయాలంటే 10³ రాయాలి. 10³ అంటే 1000 రాయాలి. రెండు ఉంటే 10² 100 రాయాలి. ఒకటి ఉంటే 10^1 10 రాయాలి. ఇప్పుడు పీవై క్యూ రూపంలో రాసాం కానీ ఇక్కడ ఏమన్నాడు కనిష్ట రూపంలో రాయాలి, సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. కనిష్ట రూపంలో రాయటం అంటే అర్థం ఏంటంటే లవానికి హారానికి ఒకటి తప్ప ఎటువంటి ఉమ్మడి కారణాంకాలు లేకుండా రాయాలి. అంటే ఇప్పుడు రెండు చూడండి ఒకేసారి క్యాన్సిల్ చేయొచ్చు. మనము నేనేంటంటే ఒకేసారి క్యాన్సిల్ చేస్తున్నాను 125 ఒకట్లు 125 ఎనిమిదులు. ఒకవేళ మీకు రాకపోతే 5తో చేసుకోండి, 5 5 5 మూడు సార్లు చేసుకోవచ్చు, లేకపోతే 25 5 రెండు సార్లు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మనకి మిగిలేదు ఏంటంటే 1/8 వచ్చింది. 1/8 ఇది చూడండి ఇది కనిష్ట రూపంలో ఉన్నట్టు. ఎందుకంటే 1 8 వచ్చేసి 1తో తప్ప దేంతో క్యాన్సిల్ కాదు. ఒకవేళ క్యాన్సిల్ చేసుకున్నా 1 1 1 8 8 1/8 వస్తుంది, ఇంకా మార్పు ఉండదు. కాబట్టి కనిష్ట భిన్న రూపం P/Q రూపంలో రాయమన్నాడు. కనిష్ట భిన్న రూపం P/Q రూపంలో రాసేస్తాం. ఇది P/Q రూపంలో రాసేస్తాం. అంటే ఇక్కడ P ఎంత 1, Q వచ్చేసి 8. మనకు P+Q విలువ కనుక్కోమన్నాడు. P+Q P వచ్చేసి ఎంత 1 ప్లస్ క్యూ వచ్చేసి 8. 1 + 8 అంటే 9. 9 వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ 1. ఇక్కడ మనం ఏం చేసాం చూడండి 0.125ను కనిష్ట భిన్న రూపం P/Q రూపంలో రాయమన్నాడు. 0.125 అనేది ఒక టెర్మినేటింగ్ డెసిమల్. దాన్ని P/Q రూపంలో రాసేటప్పుడు ఏం చేసామంటే బై పాయింట్ తీసేసి మొత్తం రాసేసి బై ఎన్ని దశాంశస్థానాలు ఉన్నాయో 10^ అంత రాయాలి. మూడు దశాంశస్థానాలు ఉన్నాయి కాబట్టి 10³ రాయాలి. రెండు దశాంశస్థానాలు ఉంటే 10² రాయాలి. దాన్ని క్యాన్సిల్ చేసి కనిష్ట రూపంలోకి మార్చిన తర్వాత లవాన్ని పి అనుకున్నాను, హారాన్ని క్యూ అనుకుని P+Q విలువ కనుక్కున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం, మొదటి 5 రెండంకెల ప్రధాన సంఖ్యల సగటు ఎంత? మొదటి 5 ద ఫస్ట్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 5 2-డిజిట్ ప్రైమ్ నెంబర్స్. మొదటి 5 రెండంకెల ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోమన్నాడు. మొదటి 5 రెండంకెల ప్రధాన సంఖ్యలు ముందు రాదు. రెండంకెల ప్రధాన సంఖ్యలు చూడండి 2-డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఒకసారి తీసుకుంటే 11. రెండంకెల ప్రధాన సంఖ్యలో చిన్నది 11. నెక్స్ట్ వచ్చేసి 13, నెక్స్ట్ 17, నెక్స్ట్ 19, నెక్స్ట్ 23. ఇవి మొదటి 5 రెండంకెల ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే దానికి రెండే రెండు కారణాంకాలు ఉండాలి, 1 మరియు ఆ సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉండాలి. ఇప్పుడు 11 తీసుకుంటే 1 11 11 1 11 తప్ప దీనికి కారణాంకాలు లేవు. 13 కంతే 17 కంతే 19 కి 23 కి వీటి మధ్యలో ఉండే వాటికి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి, అవి సంయుక్త సంఖ్యలు. ఇప్పుడు ఏమన్నాడు మొదటి 5 రెండంకెల ప్రధాన సంఖ్యలు. మొదటి 5 రెండంకెల ప్రధాన సంఖ్యలు రాశాను 11 13 17 19 23. వాటి సగటు కనుక్కోమన్నాడు. సగటుకి ఫార్ములా ఏంటంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మీన్ లేదా యావరేజ్ కనుక్కోమంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఈ మొత్తం కూడుకొని బై ఎన్ని ఉన్నాయో ఆ సంఖ్యతో భాగించాలి. ఇప్పుడు చూడండి 13 17 కూడండి 30, 11 19 కూడండి 30, 30 30 60, 1 23 83 అంటే రాసుల మొత్తం 83 వచ్చింది. 11 19 30, 13 17 30, 30 30 60 + 23 83 రాసుల మొత్తం 83 బై రాసుల సంఖ్య మొత్తం ఇవి 5, 83/5 సగటు వచ్చేసి 83/5. ఇప్పుడు దీన్ని 83ని 5తో భాగహారం చేసి ఆన్సర్ రాయొచ్చు, లేకపోతే ఇంకొక మోడల్ ఏంటంటే దీన్ని రెండుతో పెంచామనుకోండి 83 2 166 అయింది. 83 2 166, 5 2 10, 10 అంటే ఒకటి తర్వాత పాయింట్ పెట్టండి 16.6. లేకపోతే 83ని 5తో డివిజన్ చేసినా అదే వస్తుంది. ఈ మొదటి 5 రెండంకెల ప్రధాన సంఖ్యలు రాశాను, వాటి సగటుకి ఫార్ములా వచ్చేసి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటే 83 వచ్చింది, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 5 వచ్చింది. 5తో 83ని భాగిస్తే మనకు 16.6 వచ్చింది. ఇక్కడ ఏం చేశానంటే 5 2 10 10 100 1000 వచ్చింది అనుకోండి, 10 వస్తే ఒకటి తర్వాత పాయింట్ పెట్టుకోవచ్చని. అందుకోసం నేను 10 వచ్చే విధంగా దీన్ని 2తో లవాన్ని హారాన్ని ఒకే నెంబర్తో డివిజన్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు. కాబట్టి 2తో మల్టిప్లై చేశాను, 83 2s 166,
బై 5 2 10, 10 అంటే ఒకటి తర్వాత పాయింట్ పెట్టాను. 16.6 ఆప్షన్ 2. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఒక రైతుకు 7:5 నిష్పత్తిలో గొర్రెలు మరియు ఆవులు ఉన్నాయి. అతనికి 120 ఆవులు ఉంటే అతని వద్ద ఉన్న గొర్రెల సంఖ్య ఎంత? ఇక్కడ మనకి ఇచ్చింది చూడండి, 7:5 నిష్పత్తిలో, 7:5 నిష్పత్తిలో గొర్రెలు ఆవులు ఉన్నాయన్నాడు. ఫస్ట్ది గొర్రెలు, రెండోది ఆవులు. గొర్రెలు వచ్చేసి 7 భాగాలు ఉన్నాయి, 7 పార్ట్స్ గొర్రెలు ఉన్నాయి, 5 భాగాలు ఆవులు ఉన్నాయి. 7 భాగాలు గొర్రెలు, 5 భాగాలు ఆవులు ఉన్నాయని అర్థం. ఇక్కడ మనకి ఇచ్చింది అతనికి 120 ఆవులు ఉన్నాయని ఇచ్చాడు. 120 ఆవులు ఉన్నాయా అంటే ఇక్కడ గొర్రెలు 7 భాగాలు, ఆవులు 5 భాగాలు. ఇక్కడ 120 ఆవులు అంటే 5 భాగాలు 120 అని అర్థం. 5 భాగాలు 120కి సమానము అని ఇచ్చినట్టు ఇండైరెక్ట్గా. గొర్రెలు 7 భాగాలు, ఆవులు 5 భాగాలు. ఆవులు 5 భాగాలు 120 అని ఇచ్చాడు. అంటే 5 భాగాలు 120 అయితే ఏం కనుక్కోమన్నాడు? గొర్రెల సంఖ్య కనుక్కోమన్నాడు. అంటే 7 భాగాలు ఎంతో కనుక్కోమన్నాడు, 7 పార్ట్స్ ఎంతో కనుక్కోమన్నాడు. 5 భాగాలు 120 అయితే 7 భాగాలు ఎంత? ఆవులు 5 భాగాలు 120 అయితే గొర్రెలు 7 భాగాలు ఎంత ఉంటాయో కనుక్కోమన్నాడు. ఇప్పుడు 5 భాగాలే 120 ఉంటే గొర్రెలు 7 భాగాలు కాబట్టి 120 కంటే ఎక్కువ ఉంటాయి, 2 భాగాలు ఎక్స్ట్రా కాబట్టి ఎక్కువే ఉంటాయి. ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ బై తక్కువ వేసుకోవచ్చు. తక్కువ రావాలనుకున్న ఆన్సరు తక్కువ బై ఎక్కువ వేయచ్చు. 120 కంటే ఆన్సర్ ఎక్కువ రావాలి కాబట్టి ఎక్కువ బై తక్కువ వేయాలి. ఒకవేళ 120 కంటే ఆన్సర్ తక్కువ రావాల్సి వస్తే తక్కువ బై ఎక్కువ వేయాలి. ఇప్పుడు ఎక్కువ రావాలి కాబట్టి ఎక్కువ బై తక్కువ, ఎక్కువ 7 బై తక్కువ 5, 7/5 × 120, 7/5 × 120. ఈ 5తో దీన్ని క్యాన్సిల్ చేసామనుకో, 12 × 24 అవుతుంది. 12 × 24 5 2 10 20, 5 4 20, లేకపోతే చివరి 0 తీసేసి డబల్ వేస్తే సరిపోతుంది 5తో భాగించేటప్పుడు. ఇప్పుడు 7 24లు చూడండి, 7 20లు 140, 7 4లు 28, 140 ఒక 28, 168 కాబట్టి 7 భాగాలు గొర్రెలు 168కి సమానం. 168కి సమానం, 168, ఆప్షన్ 1. నెక్స్ట్ చూడండి, ఒక రాబిన్ పిట్ట ఎగిరేటప్పుడు రెక్కలను 10 సెకండ్లలో 23 సార్లు ఆడిస్తుంది. అయితే అది 1.5 నిమిషంలో రెక్కలను ఎన్నిసార్లు ఆడిస్తుంది? చూడండి, ఇక్కడ 10 సెకండ్లలో 23 సార్లు ఆడిస్తుంది. 10 సెకండ్లలో 23 టైమ్స్ ఆడిస్తుంటే 1.5 నిమిషంలో ఎన్నిసార్లు ఆడిస్తుందో కనుక్కోమన్నాడు. మనకి ఇచ్చింది ఏంటంటే 10 సెకండ్లకి అది 23 సార్లు ఆడిస్తుంది. రాబిన్ పిట్ట తన రెక్కలను 10 సెకండ్లలో 23 సార్లు ఆడిస్తుంటే 1.5 నిమిషం అంటే మనకు 1 నిమిషానికి 60 సెకండ్లు, 1 నిమిషానికి 60 సెకండ్లు, 1/2 నిమిషానికి 30 సెకండ్లు, 1.5 నిమిషం అంటే 90 సెకండ్లు. ఈ 90 సెకండ్లలో ఎన్నిసార్లు ఆడిస్తుందో కనుక్కున్నాడు. 1.5 నిమిషం అన్నాడు, 1.5 మినిట్ అన్నాడు. 1 మినిట్ వచ్చేసి 60 సెకండ్స్, 1/2 మినిట్ వచ్చేసి 30 సెకండ్స్. 60 సెకండ్స్, 30 సెకండ్స్, 90 సెకండ్స్ అంటే మనకి ఇచ్చినటువంటి లెక్క ఏంటంటే 10 సెకండ్లలో 23 సార్లు ఆడిస్తే 90 సెకండ్లలో ఎన్నిసార్లు ఆడిస్తుందో కనుక్కున్నాడు. ఇప్పుడు 10 సెకండ్ల కంటే 90 సెకండ్లు ఎక్కువ కాబట్టి 23 సార్ల కంటే ఎక్కువ ఆన్సర్ వస్తుంది. ఎక్కువ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ, ఎక్కువ వచ్చేసి 90 బై తక్కువ వచ్చేసి 10, 90 బై 10, ఎక్కువ బై తక్కువ ఇంటూ 23 ఇంటూ 23 వేసాను. 0 0 క్యాన్సిల్, 9తో చూడండి, 9 20లు 180, 9 3లు 27, 180 ఒక 27, 207 సార్లు ఆడిస్తుంది. 1.5 నిమిషంలో ఆ ప్రకారం 207 సార్లు ఆడిస్తుంది. 207, ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి, స్వాతి 10% వడ్డీ రేటుతో 6,000 రూపాయలు రుణం తీసుకుంది. ఏడాది చివరిలో ఆమె చెల్లించాల్సిన వడ్డీ ఎంత? చూడండి, 10% వడ్డీ రేటుతో 6,000 రూపాయలు అప్పు తీసుకుంది. ఏడాది చివరిలో ఆమె చెల్లించాల్సిన వడ్డీ ఎంత? ఇక్కడ మీరు అనుకోవచ్చు, వడ్డీ అంటే బారు వడ్డీనా చక్ర వడ్డీనా అని. ఏది ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే బారు వడ్డీ అనుకోవాలి.
ఇది బారు వడ్డీ. 6,000 రూపాయలు అసలు తీసుకుంది, అసలు 6,000 రూపాయలు, వడ్డీ రేట్ వచ్చేసి 10%, ఏడాది చివరంటే 1 సంవత్సరం. ఇక్కడ 3 ఇచ్చారు, అసలు ఇచ్చారు, తర్వాత కాలము 1 ఇయర్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కూడా ఇచ్చారు. వడ్డీ బారు వడ్డీ కనుక్కోమన్నాడు. ఏ వడ్డీ ఇవ్వకపోతే మనం బారు వడ్డీ అనుకొని తీసుకోవాలి. బారు వడ్డీకి ఫార్ములా ఏంటంటే I=PTR/100. I=PTR/100. పి అంటే ప్రిన్సిపల్, అసలు. ఇక్కడ అసలు పి బదులు ఎంత? 6,000 ఇంటూ టీ వచ్చేసి 1 ఇయర్ అని, టీ అంటే టైమ్ ఇన్ ఇయర్స్, ఏడాది, ఏడాది అంటే 1 ఇయర్ అని, అంటే టీ వచ్చేసి 1 సంవత్సరం. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యానం, సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? 10%. 6 బదులు 10% బై 100. ఇక్కడ పి వచ్చేసి 6,000, టీ 1 సంవత్సరము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ వచ్చేసి 10%. 0,0 క్యాన్సిల్, 0,0 క్యాన్సిల్. 601 600 రూపాయలు, 600. ఆప్షన్ 4. ఇంత ఫార్ములా కూడా అవసరం లేదు, డైరెక్ట్ చూడండి. 6,000 రూపాయలు 10%, 1 ఇయరే కదా, 1 సంవత్సరానికి 10%, 1 సంవత్సరానికి 10%. 6,000లో 10% ఎంతో కనుక్కోవాలి. 6,000లో 10% అంటే 6,000 × 10/100, 2 0 2 0 60 10 600 డైరెక్ట్ వేసుకోవచ్చు. చూడండి, సంవత్సరానికి 10%, 1 సంవత్సరమే ఇచ్చింది, అంటే వడ్డీ 10 సంవత్సరం. 6,000లో 10% అంటే 600, 1 సున్నా తీసేటివి. 6,000లో 10% అంటే 600. ఇది 100% 6,000 అయితే 10% ఎంత? 1 సున్నా తగ్గిస్తే 600 వస్తుంది. డైరెక్ట్గా చేసుకోవచ్చు. I=PTR/100, బారు వడ్డీకి ఫార్ములా I=PTR/100, ఆ ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు. 600 ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, 5A² - 8AB - 4B² నుండి 5A² - 4AB + 8B² తీసివేస్తే వచ్చే సమాసం కనుక్కోమన్నాడు. అంటే ఈ సమాసంలో నుండి ఈ సమాసాన్ని తీసివేస్తే ఏమొస్తుందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇచ్చింది 5A² - 8AB - 4B², దీంట్లో నుండి ఏం తీసేయమన్నాడు? 5A² - 4AB + 8B² దీన్ని తీసేయమన్నాడు. ఇలా మధ్యలో మైనస్ పెట్టాం. ఎప్పుడూ కూడా మనము ప్లస్ అయితే బ్రాకెట్లు అవసరం లేదు. మైనస్ అనుకోండి, ఫస్ట్ దానికి బ్రాకెట్ అవసరం లేదు, రెండో దానికి ఏం చేయాలంటే మైనస్ ఆఫ్ అని పెట్టాలి, రెండో దానికి ఆఫ్ పెట్టుకోవాలి. ప్లస్ అయితే అవసరం లేదు, మైనస్ అయితే మైనస్ తర్వాత ఉండేదానికి బ్రాకెట్ పెట్టుకోవాలి. బ్రాకెట్ పెట్టుకోకుండా కూడా ఎప్పుడంటే ఇక్కడ 3 పదాలు కాకుండా 1 పదమే ఉందనుకోండి, 1 పదం ఉంటే అప్పుడు తీసేసేటప్పుడు బ్రాకెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెండో సమాసంలో 5A² ఒక్కటే ఉందనుకోండి, అప్పుడు మైనస్ ఆఫ్ అవసరం లేదు, బ్రాకెట్ అవసరం లేదు. మైనస్ తర్వాత 3 పదాలు ఉన్నాయి, 1 కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు మైనస్ ఆఫ్ పెట్టుకోవాలి. అంటే ఇటు 3 యొక్క గుర్తులను మనం మార్చాలి, తీసేయాలి, మొత్తాన్ని తీసేయాలి, ఒక్కదాన్ని కాదు 3 పదాలని తీసేయాలి. ఫస్ట్ దాన్ని బ్రాకెట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, 5A² - 8AB - 4B² 5A² - 8AB - 4B² మైనస్ తర్వాత ఉండేటటువంటి ఆ సమాసం యొక్క అన్ని గుర్తులు మార్చాలి. -5A² - -4AB + 8B² - 8B² అయింది. అంటే +5A² - 5A² అయింది, -4AB + 4AB అయింది, +8B² - 8B² అయింది. ఎందుకంటే మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు గుర్తులు మారుతాయి. ఇప్పుడు చూడండి, +5A² - -5A² క్యాన్సిల్ అయిపోయింది, -8AB + 4AB - 4AB అయింది, -8AB + 4AB రెండు సజాతి పదాలు కాబట్టి కలిపి రాశాను, -4AB, -4B² - -8B² -12B² రాశాను, రెండు మైనస్లు కాబట్టి కూడి మైనస్ వేసాం, -4B² - -8B² - 12B² ఇప్పుడు -4AB - 12B² ఆన్సర్ వచ్చింది, -4AB - 12B² ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి, అశోక్ రాజు కంటే 8 సంవత్సరాలు పెద్దవాడు, విజయ్ కంటే రాజు 48 నెలలు చిన్నవాడు, విజయ్ వయసు ఎక్స్గా తీసుకుంటే అశోక్ వయసు ఎంత? సంవత్సరాల్లో రాయమన్నాడు. ఇక్కడ చూడండి,
ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు? అశోక్ ఒకరు, అశోక్ రాజు, ఇంకొకరు విజయ్. ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి సంబంధించి రాస్తున్నాను చూడండి. అశోక్ రాజు విజయ్. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చింది చూడండి, విజయ్ వయసు ఎక్స్, ఎక్స్ సంవత్సరాలని ఇవ్వాలి. విజయ్ వయసు ఎక్స్ సంవత్సరాలుగా తీసుకుంటే, అంటే విజయ్ వయసు ఆల్రెడీ ఇచ్చాడు, విజయ్ వయసు ఎక్స్ సంవత్సరాలు, విజయ్ వయసు ఎక్స్ సంవత్సరాలు, విజయ్ ప్లేస్లో ఎక్స్ సంవత్సరాలు పెట్టుకున్నాను, విజయ్ వయసు ఎక్స్ సంవత్సరాలుగా తీసుకోమన్నాడు కాబట్టి తీసుకున్నాను. తర్వాత చూడండి, విజయ్ కంటే రాజు 48 నెలలు చిన్నవాడు, విజయ్ కంటే రాజు 48 నెలలు చిన్నవాడు. 12 నెలలు అంటే ఒక సంవత్సరం, 12 నెలలు అంటే ఒక సంవత్సరం, 48 నెలలు అంటే 4 సంవత్సరాలు, 4×12=48. అంటే విజయ్ కంటే రాజు 4 సంవత్సరాలు చిన్నవాడు అని, 4 సంవత్సరాలు చిన్నవాడు. విజయ్ కంటే రాజు ఇతను చిన్నవాడు కాబట్టి తీసేయాలి. ఎక్స్ కంటే, ఎక్స్ సంవత్సరాల కంటే 4 సంవత్సరాలు చిన్నవాడు. ఎక్స్ మైనస్ 4 ఇయర్స్. విజయ్ వయసు ఎక్స్ సంవత్సరాలు, విజయ్ కంటే రాజు 4 సంవత్సరాలు చిన్నవాడు కాబట్టి ఎక్స్ మైనస్ 4 సంవత్సరాలు, పెద్దవాడు అంటే ప్లస్. తర్వాత చూడండి, అశోక్ రాజు కంటే 8 సంవత్సరాలు పెద్దవాడు. అశోక్ వచ్చేసి రాజు కంటే 8 సంవత్సరాలు పెద్దవాడు. ఈ రాజు కంటే 8 సంవత్సరాలు పెద్దవాడు కాబట్టి ఏం చేయాలి? ఈ ఎక్స్ మైనస్ 4కి 8 కలపాలి. రాజు కంటే 8 సంవత్సరాలు పెద్దవాడు కాబట్టి ఎక్స్ మైనస్ 4+8. ఇప్పుడు చూడండి, ఆప్షన్స్ని ఒకసారి తీసుకుంటే సెకండ్ ఆప్షన్ చూడండి, 8+X-4. ఎక్స్ మైనస్ 4+8 అన్నా, 8+X-4 అన్నా ఒకటే. కాబట్టి ఇది అశోక్ వయసు కనుక్కోమన్నాడు, అశోక్ వయసు కనుక్కోమన్నాడు కాబట్టి 8+X-4 లేదా X-4+8 సంవత్సరాలు. అన్ని సంవత్సరాల్లో మార్చుకోవాలి. ఇక్కడ పొరపాటు, మీరు 48 నెలలు అన్ని 48 తీసుకోకూడదు, ఎందుకంటే అన్ని సంవత్సరాల్లో రాయాలి. విజయ్ వయసు ఎక్స్ సంవత్సరాలు, రాజు వయసు ఎక్స్ మైనస్ 4 సంవత్సరాలు, అశోక్ వయసు ఎక్స్ మైనస్ 4+8. ఒకవేళ ఎక్స్ ప్లస్ 4 ఇచ్చినా కానీ ఆన్సర్ రాయాలి. ఇది లేదు కాబట్టి, ఈ మోడల్ ఉంది కాబట్టి అది రాస్తాం. ఎక్స్ ప్లస్ 4 ఇచ్చినా, ఎక్స్ మైనస్ 4+8 ఇచ్చినా ఒకటి. సో ఆప్షన్ 2. నెక్స్ట్ ప్రాబ్లం, 9x²y²z² యొక్క పరిమాణం. డిగ్రీ కనుక్కోమన్నాడు, ఒక ఏకపది ఇచ్చాడు. ఏకపది యొక్క పరిమాణం ఎలా ఉంటుందంటే, పరిమాణం ఎలా కనుక్కోవాలంటే, దాంట్లో ఉండే చరరాశుల యొక్క ఘాతాంకాల మొత్తం. చరరాశులు అంటే వేరియబుల్స్, ఎక్స్, వై, జెడ్ ఉంది, వాటి ఘాతాంకాలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ఎక్స్పొనెంట్స్. చూడండి, ఎక్స్ యొక్క ఘాతాంకం ఎంత ఉంది? 2 ఉంది. వై యొక్క ఘాతాంకం 2 ఉంది. జెడ్ యొక్క ఘాతాంకం 2 ఉంది. మూడింటిని యాడ్ చేస్తే వచ్చేదే దాని యొక్క పరిమాణం 6 అవుతుంది. ఒక ఏకపది యొక్క పరిమాణం ఎలా వస్తుందంటే, డిగ్రీ, ఆ ఏకపదిలోని అన్ని చరరాశుల యొక్క ఘాతాంకాల మొత్తము ఆ ఏకపది యొక్క పరిమాణం అవుతుంది. ఇక్కడ ఈ ఏకపదిలో 3 చరరాశులు ఉన్నాయి, ఎక్స్ 1, వై 1, జెడ్ 1. ఎక్స్ యొక్క ఘాతాంకం 2 ఉంది, వై ఘాతాంకం 2 ఉంది, జెడ్ యొక్క ఘాతాంకం 2 ఉంది. ఎక్స్పొనెంట్ 3, 2, 2, 2 ఉంది. ఆ ఘాతాంకాల మొత్తం ఎంత? 6 అయింది. కాబట్టి ఈ ఏకపది యొక్క పరిమాణము 6, ఆప్షన్ 4. అదే ఎక్కువ పదాలు ఇచ్చారు అనుకోండి, ఏ పదం యొక్క పరిమాణం ఎక్కువ ఉంటుందో ఆ పదం యొక్క పరిమాణమే ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. ఇక్కడ ఒకే ఒక పదం ఇచ్చాడు కాబట్టి ఆ పదం యొక్క పరిమాణం కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, కెలిడియోస్కోప్లోని దీర్ఘచతురస్రాకార ముఖాల సంఖ్య. కెలిడియోస్కోప్లోని దీర్ఘచతురస్రాకార ముఖాల సంఖ్య. కెలిడియోస్కోప్ని ట్రయాంగులర్ ప్రిజం అంటాం, త్రిభుజాకార పట్టకం. కెలిడియోస్కోప్ త్రిభుజాకార పట్టకం రూపంలో ఉంటుంది, త్రిభుజాకార పట్టకం ఆకారంలో ఉంటుంది. కాబట్టి మీకు అర్థం కావడం కొరకు ఒక డయాగ్రామ్ ఇచ్చాం. త్రిభుజాకార కెలిడియోస్కోప్లోని దీర్ఘచతురస్రాకార ముఖాల సంఖ్య. కెలిడియోస్కోప్గా ఎక్కడెక్కడంటే, మనం ప్రిన్సిపల్ కానీ, హెచ్ఎం కానీ, వాళ్ళ స్టాండ్ ఉంటుంది ముందు, వాళ్ళ పేరు నేమ్ స్టాండ్ ఉంటుంది. ఆ నేమ్ స్టాండ్ ఈ త్రిభుజాకార పట్టకం రూపంలో ఉంటుంది. ఇది నేమ్ స్టాండ్, ఇక్కడ పేరు రాస్తాం. చూడండి, దీంట్లో దీర్ఘచతురస్రాకార ముఖాలు ఎన్ని ఉంటాయో కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి, ఇది ఒక దీర్ఘచతురస్రాకార ముఖం, అటుపక్క ఒకటి ఉంది, అడుగున ఒకటి ఉంది, 3 పక్కల 3 త్రిభుజాకార, చూడండి 3 దీర్ఘచతురస్రాకార ముఖాలు ఉంటాయి. చూడండి, ఇది త్రిభుజాకార ముఖం, ఇటుపక్క త్రిభుజాకార ముఖం, ఇటు ఇటు త్రిభుజాకార ముఖాలు ఉంటాయి. ఇది దీర్ఘచతురస్రాకార ముఖము, అటుపక్క దీర్ఘచతురస్రాకార ముఖము, అడుగున దీర్ఘచతురస్రాకార ముఖము. దీర్ఘచతురస్రాకార ముఖాలు ఎన్ని ఉంటాయంటే 3, ఆప్షన్ 1.
చూడండి, ఈ కెలిడియోస్కోప్లో మొత్తం తలాలు ఎన్ని ఉంటాయని అడిగాను, మొత్తం ఫేసెస్ ఎన్ని ఉంటాయని అడిగాను, 5 రాయాలి. ఎందుకంటే అడుగున త్రిభుజము, ఇటుపక్క త్రిభుజము, అటుపక్క త్రిభుజము, 3 దీర్ఘచతురస్రాకార తలాలు ఉన్నాయి. మొత్తం తలాల సంఖ్య అడిగితే 5 రాయాలి, త్రిభుజాకార తలాల సంఖ్య అడిగితే 2 రాయాలి, దీర్ఘచతురస్రాకార తలాల సంఖ్య అడిగితే 3 రాయాలి. ట్రయాంగులర్ ఫేసెస్ వచ్చేసి 2 ఉన్నాయి, రెక్టాంగులర్ ఫేసెస్ వచ్చేసి 3 ఉన్నాయి, టోటల్ ఫేసెస్ వచ్చేసి 5. ఇక్కడ ఓన్లీ దీర్ఘచతురస్రాకార ముఖాలే అడిగాడు కాబట్టి 3 రాయాలి. అడుగున ఒకటి, ఇటుపక్క ఒకటి, అటుపక్క ఒకటి, 3. చూడండి, ఒక త్రిభుజంలోని బాహ్య కోణం 120 డిగ్రీలు మరియు దీని అంతరాభిముఖ కోణాలలో ఒకదాని విలువ 70 డిగ్రీలు అయిన రెండవ కోణం విలువ ఎంత అన్నాడు. చూడండి, ఒక త్రిభుజం ఇచ్చాడు, త్రిభుజంలో బాహ్య కోణము, ఈ త్రిభుజంలో బాహ్య కోణం, ఒక బాహ్య కోణం ఏదైనా తీసుకోవచ్చు, 120 డిగ్రీలు ఉంది. ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 120 డిగ్రీస్ ఇచ్చారు. ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం, నేను ఈ భుజాన్ని పొడిగించాను, బాహ్య కోణం 120 డిగ్రీలు అనుకుని ఏదైనా తీసుకోవచ్చు, బాహ్య కోణం 120 డిగ్రీలు. దీనికి అంతరంగా ఉండే కోణానికి ఎదురుగా ఉండే ఈ రెండు కోణాలని అంతరాభిముఖ కోణాలు అంటాం. ఆ బాహ్య కోణానికి అంతరంగా ఉండేటటువంటి కోణానికి ఎదురుగా ఉండేటటువంటి మిగిలిన రెండు కోణాలని అంతరాభిముఖ కోణాలు అంటాం. అంతరంగా ఉండే కోణానికి ఎదురుగా ఉండే కోణాలు అని, అంతరాభిముఖ కోణాలు. ఈ రెండు కోణాలలో ఒక కోణము 70 డిగ్రీలు ఇచ్చారు, ఈ రెండింటిలో ఒకటి 70 డిగ్రీలు ఇచ్చారు, రెండవ దాన్ని కనుక్కోమన్నాడు. ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడే బాహ్య కోణం, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఇంటీరియర్ యాంగిల్స్లో ఒక దానికి ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్లో ఒకటి ఇచ్చాడు, ఇంకొకటి కనుక్కోమన్నాడు. మనం ఎలా చేయొచ్చండి, ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడే బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం, అంటే ఈ రెండు కూడితే అది వస్తుంది, ఈ రెండు కోణాల మొత్తం దానికి సమానం కావాలి. ఇక్కడ 70 ఉంది, 70 50 కలిపితే 120 డిగ్రీస్ అవుతుంది, కాబట్టి ఈ రెండు కలిపితే 120 డిగ్రీలు అవుతుంది. అంటే బాహ్య కోణము దాని అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది, కాబట్టి ఇది 70 50 120, కాబట్టి ఆన్సర్ 50 డిగ్రీస్, సెకండ్ ఆప్షన్. ఇలా కూడా చేయలేదనుకోండి, ఇంకొక మోడల్ ఏంటంటే బాహ్య కోణం 120 ఉన్నప్పుడు అంతర కోణం 60 డిగ్రీలు ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రేఖ, ఇది ఒక సరళ రేఖ తీసుకున్నాం అనుకోండి, ఆ సరళ రేఖ మీద ఏ బిందువు వద్ద తీసుకున్నా 180 డిగ్రీలు ఉండాలి. బాహ్య కోణం 120 డిగ్రీలు ఉన్నప్పుడు 180లో 120 పోతే 60 డిగ్రీలు, అంతర కోణం 60 డిగ్రీలు ఉంటుంది, దాని అంతర కోణం 60. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు, 60 70 130, 130 150 180, ఆ విధంగా తీసుకున్న 3వ కోణం 50 డిగ్రీలు వస్తుంది. లేకపోతే ఈ రెండు కూడితే బాహ్య కోణానికి సమానమయ్యే విధంగా చెక్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, రెండు సంపూరక కోణాల భేదం 38 డిగ్రీలు అయితే వాటిలో అతిపెద్ద కోణం ఎంత. రెండు సంపూరక కోణాలు, సంపూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉండాలి. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 180 డిగ్రీస్ ఉండాలి, రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉండాలి. తర్వాత వాటి భేదం డిఫరెన్స్ 38 డిగ్రీలు ఇచ్చారు, అంటే రెండు కోణాలు కూడుకుంటే 180 రావాలి, రెండు కోణాల్లో పెద్ద కోణానికి చిన్న కోణానికి డిఫరెన్స్ 38 డిగ్రీలు రావాలి, అయితే వాటిలో పెద్ద కోణం ఏదో కనుక్కోమన్నాడు. ఇలాంటి వాటికి షార్ట్ కట్ ఎలా చేయొచ్చు అంటే చూడండి, సంపూరక కోణాలంటే రెండు కలిపేంత 180 డిగ్రీలు, 180 డిగ్రీలని ఆఫ్ ఆఫ్ చేశాను 90 90, 180 డిగ్రీలని ఆఫ్ ఆఫ్ చేశాను 90 90, సంపూరక కోణాలంటే 180 180ని ఆఫ్ ఆఫ్ 80 90 90 చేశాను, వాటి డిఫరెన్స్ 38ని కూడా ఆఫ్ ఆఫ్ చేశాను, 38ని ఆఫ్ ఆఫ్ చేస్తే 1999 1999, 180 డిగ్రీలను ఆఫ్ ఆఫ్ చేశాను, డిఫరెన్స్ను కూడా ఆఫ్ ఆఫ్ చేశాను. పెద్ద కోణం అంటే ప్లస్ చేయండి, చిన్న కోణం అంటే మైనస్ చేయండి. 90 ప్లస్ 19 109 డిగ్రీలు, పెద్ద కోణం 109 డిగ్రీలు, చిన్న కోణం 90 మైనస్ 19 71 డిగ్రీ, చిన్న కోణం 71 డిగ్రీ. 90 ప్లస్ 19 109 డిగ్రీలు పెద్ద కోణం అవుతుంది, 90 మైనస్ 19 71 చిన్న కోణం అవుతుంది. ఇక్కడ అడిగింది పెద్ద కోణం కాబట్టి 109 డిగ్రీలు ఆప్షన్ 2, కావాలంటే చెక్ చేసుకోండి.
ఈ రెండు సంపూరక కోణాలు చూడండి, రెండు కలిపితే ఎంత ఉంది? 180 డిగ్రీలు ఉంది. 109 ఒక 71 కలిపితే 180 డిగ్రీలు ఉంది. సంపూరక కోణాలు కాబట్టి రెండు కలిపితే 180 డిగ్రీలు రావాలి. 180 వచ్చింది. దీనికి డిఫరెన్స్ చూడండి, 109లో 71 పోతే 38, డిఫరెన్స్ 38 ఉంది. ఓకేనా? ఈ మోడల్లో మనం చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా ఏంటంటే, రెండు 180ని ఆఫ్ ఆఫ్ చేశాను, డిఫరెన్స్ను కూడా ఆఫ్ ఆఫ్ చేశాను, కలిపితే పెద్దది, తీసేస్తే చిన్నది వచ్చింది. అట్లా కాకుండా ఎలా చేయొచ్చు అంటే ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు. రెండు కలిపి 180 ఉన్నాయి. పెద్ద కోణం అన్నాడు కాబట్టి 90 కంటే పెద్దది ఉండాలి. 90 కంటే చిన్నది ఉంది అంటే ఇది కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకని? చిన్న కోణం పెద్ద కోణం అనుకోమన్నాడు కాబట్టి 90 కంటే ఎక్కువ ఉంటుంది. ఈ మూడిట్లో ఆన్సర్ ఉంటుంది. సపోజ్ ఇది తీసుకున్నామనుకోండి, 109 తీసుకున్నామనుకోండి, దాని సంపూరక కోణం ఎంత అవుతుంది? రెండు కలిపితే 180 రావాలి కదా, 109 పోతే ఎంత అయింది? 71. ఈ రెండు కూడితే 180 వస్తుంది. దీని సంపూరక కోణం 71 డిగ్రీ. దానికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 38 ఎక్కువ ఉంది. 71 ఒక 38, 109. ఆ విధంగా ఆప్షన్ చూసి కూడా మనము 109 డిగ్రీలు ఫైనల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో సౌష్ఠవ రేఖ లేని పటం ఏది? సౌష్ఠవ రేఖ లేని పటం కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ 4 ఇచ్చారు, ఒక వృత్తము, ఒక విషమబాహు త్రిభుజము, ఒక దీర్ఘచతురస్రము, ఒక సమబాహు త్రిభుజం ఇచ్చి ఈ 4 సౌష్ఠవ రేఖ లేనటువంటిది కనుక్కోమన్నాడు. అంటే ఈ లైన్ ఆఫ్ సిమెట్రీ, లీనియర్ సిమెట్రీ లేదా లైన్ ఆఫ్ సిమెట్రీ లేనటువంటిది కనుక్కోమన్నాడు. ఈ 4 ఒక దానికి ఉండదు, దాన్ని కనుక్కోవాలి. అసలు సౌష్ఠవ రేఖ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సౌష్ఠవ రేఖ అంటే ఏంటంటే, సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ చూడండి ఈ 4 పక్కదాంటో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒక వృత్తం తీసుకున్నాం అనుకోండి, ఇది సర్కిల్ వృత్తం. దీనికి సౌష్ఠవ రేఖలు ఉన్నాయా లేవా కనుక్కోవాలంటే, ఇక్కడ నేను ఒక రేఖ గీశాను, ఈ రేఖ దాన్ని 2 సర్వసమాన భాగాలుగా చేసింది. చూడండి, ఒక రేఖ ఏం చేసింది? ఆ భాగాన్ని, ఆ వృత్తాన్ని 2 సర్వసమాన భాగాలుగా చేసింది. ఆ రేఖ వద్ద మడిచామనుకోండి, 2 కోయిన్సైడ్ అవుతాయి. కాబట్టి ఇది సర్వసమాన భాగాలు. అలాంటి రేఖనే మనము సౌష్ఠవ రేఖ అంటాం. ఒక పటాన్ని ఏదైనా ఒక రేఖ 2 సర్వసమాన భాగాలుగా విభజించినట్లయితే ఆ రేఖను సౌష్ఠవ రేఖ అంటాం. వృత్తానికి చూడండి, ఇది సౌష్ఠవ రేఖ అయింది, ఇది వ్యాసం అవుతుంది, ఇంతవరకు వ్యాసము, వ్యాసం సౌష్ఠవ రేఖ అవుతుంది. ఇది కూడా 2 సర్వసమాన భాగాలుగా విభజిస్తుంది, ఇది కూడా 2 సర్వసమాన భాగాలుగా విభజిస్తుంది. ఇట్లా గీసుకుంటూ ఉంటే వృత్తానికి అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉంటాయి. వృత్తానికి అనంతమైనటువంటి సౌష్ఠవ రేఖలు, ఇన్ఫైనైట్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి, లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి. కాబట్టి సౌష్ఠవ రేఖ లేని పటం అంటే వృత్తం కాదు. నెక్స్ట్ చూడండి, స్కాలిన్ ట్రయాంగిల్, విషమ బాహు త్రిభుజం తీసుకోండి. విషమ బాహు త్రిభుజం అంటే 3 భుజాలు వేరుగా ఉంటాయి. ఈ భుజము, ఇది, విధి, 3 వేరువేరుగా ఉంటాయి. విషమ బాహు త్రిభుజం, స్కాలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే 3 భుజాలు వేరుగా ఉంటాయి. దీనికి 2 సర్వసమాన భాగాలు చేసే రేఖ గీయలేము. అంటే సౌష్ఠవ రేఖ లేని పటం ఇదే. దీనికి సౌష్ఠవ రేఖలు గీయలేము, 0 అన్నమాట. ఎందుకంటే ఇటు గీసినా కానీ ఆఫ్ ఆఫ్ కాదు. సౌష్ఠవ రేఖలు లేనటువంటి పటం ఇక్కడ విషమబాహు త్రిభుజం, ఆప్షన్ 2 వచ్చేసింది. 2 కరెక్ట్ అనమాట. అయినా ఈ రెండింటిని కూడా చూద్దాం ఒకసారి, దీర్ఘచతురస్రము, సమబాహు త్రిభుజం. దీనికి కూడా సౌష్ఠవ రేఖలను ఒకసారి చూద్దాం. దీర్ఘచతురస్రం తీసుకున్నాను, దీర్ఘచతురస్రం ఇలా ఒక సౌష్ఠవ రేఖ గీయొచ్చు, ఇలా ఒక సౌష్ఠవ రేఖ గీయొచ్చు. దీర్ఘచతురస్రానికి 2 సౌష్ఠవ రేఖలు గీయొచ్చు, దీనికి 2 గీయొచ్చు. తర్వాత సమబాహు త్రిభుజానికి తీసుకున్నాను, ఇది ఇలా ఒక సౌష్ఠవ రేఖ గీయొచ్చు, ఇలా గీయొచ్చు, ఇలా గీయొచ్చు, 3 సౌష్ఠవ రేఖలు గీయొచ్చు. చూడండి, వృత్తానికి అనంతమైన సౌష్ఠవ రేఖలు గీయొచ్చు, విషమబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖలు గీయలేము, దీర్ఘచతురస్రానికి 2 సౌష్ఠవ రేఖలు గీయొచ్చు, సమబాహు త్రిభుజానికి 3 సౌష్ఠవ రేఖలు గీయొచ్చు. ఇక్కడ మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సౌష్ఠవ రేఖలు లేని పటం ఏంటంటే విషమబాహు త్రిభుజము, ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి, ఒక సమగణం యొక్క ప్రతి భుజాన్ని 3 రెట్లు చేస్తే దాని ఉపరితల వైశాల్యం ఎన్ని రెట్లు అగును? ఎవ్రీ ఎడ్జ్ని 3 చేసామనుకోండి, దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఎన్ని రెట్లు అవుతుందో కనుక్కోమన్నాడు. చూడండి, భుజాన్ని మనం మామూలుగా చూడండి, భుజాన్ని కానీ n రెట్లు చేస్తే
దాని ఏ వైశాల్యమైనా కావచ్చు, ప్రకతల వైశాల్యం కానీ సంపూర్ణ తల వైశాల్యం కానీ ఎన్ స్క్వేర్ రేట్లు అవుతుంది, ఎన్ స్క్వేర్ రేట్లు అవుతుంది. దాని ఘన పరిమాణము ఎన్ క్యూబ్ రేట్లు అవుతుంది. ఇది మామూలు జనరల్గా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఒక సమగణం యొక్క భుజాన్ని ఎన్ రెట్లు చేస్తే దాని ప్రకతల వైశాల్యం కానీ సంపూర్ణతల వైశాల్యం కానీ ఎన్ స్క్వేర్ రేట్లు అవుతుంది. దాని ఘన పరిమాణం వాల్యూమ్ వచ్చేసి ఎన్ క్యూబ్ రేట్లు అవుతుంది. ఎడ్జ్ ఇది, తర్వాత ఇది ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా కావచ్చు, లేటరల్ సర్ఫేస్ ఏరియా కావచ్చు, ఇది వాల్యూమ్. ఇప్పుడు మనకేంది, భుజాన్ని 3 రెట్లు చేసామండి, అంటే ఎన్ ప్లేస్లు 3 అనండి, 3 రెట్లు చేస్తే దాని వైశాల్యము 3 స్క్వేర్ అంటే 9 రెట్లు అవుతుంది. ఏ వైశాల్యమైనా 9 రెట్లు అవుతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. దాని ఉపరితల వైశాల్యం ఎన్ని రెట్లు అవుతుందో కనుక్కోమన్నది. సర్ఫేస్ ఏరియా వచ్చేసి 3 టైమ్స్ కాబట్టి 3 × 3 స్క్వేర్ అయితే 9 స్క్వేర్ అవుతుంది. సారీ, 3 స్క్వేర్ అంటే 9 అయింది, 9 రెట్లు అవుతుంది. అదే ఘన పరిమాణం అడిగితే 3³ 27 రెట్లు అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక దీర్ఘచతురస్రాకార క్షేత్రం యొక్క వైశాల్యము 1350 చదరపు మీటర్లు మరియు దాని పొడవు దాని వెడల్పునకు 1/1/2 రెట్లు. ఈ దీర్ఘచతురస్రాకార క్షేత్రం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. ఒక చూడండి, రెక్టాంగులర్ ఫీల్డ్ ఇచ్చాడు, దాని ఏరియా ఇచ్చాడు, 1350 స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు. లెంగ్త్ వచ్చేసి బ్రెడ్త్కి 1.5 టైమ్స్ ఇచ్చారు. దాని పెరీమీటర్ కనుక్కోమన్నాడు. చూడండి, రెక్టాంగులర్ ఫీల్డ్ చూద్దాం. ఇది ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ తీసుకున్నా, రెక్టాంగులర్ ఫీల్డ్. దీని యొక్క వెడల్పు తెలియదు కాబట్టి వెడల్పుని ఎక్స్ మీటర్లు అనుకున్నాను, బ్రెడ్త్ని ఎక్స్ మీటర్లు అనుకున్నాను, బ్రెడ్త్ని ఎక్స్ మీటర్స్. దాని పొడవు వెడల్పునకు 1.5 రెట్లు, వెడల్పు ఎంత ఉందో దానికి 1.5 రెట్లు పొడవు అన్నాడు. ఇది ఎక్స్ మీటర్లు అయితే ఇది 1.5 ఎక్స్ మీటర్లు అవుతుంది. దానికి 1.5 రెట్లు కాబట్టి దాన్ని ఎక్స్ ఇంటూ 1.5 ఎక్స్ మీటర్లు అయింది, 1.5 ఎక్స్ మీటర్ అయింది. బ్రెడ్త్ని వచ్చేసి ఎక్స్ మీటర్స్ అనుకున్నాను, లెంగ్త్ వచ్చేసి 1.5 ఎక్స్ మీటర్ అయింది, వెడల్పు పొడవు. తర్వాత దీని ఏరియా ఎంత ఇచ్చారు, 1350 ఇచ్చారు, 1350 చదరపు మీటర్లు ఇచ్చారు. దీని వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటి, పొడవు ఇంటూ వెడల్పు, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. అంటే లెంగ్త్ బ్రెడ్త్ ఈ 2 మల్టిప్లై చేసి దీనికి ఈక్వల్ చేసామనుకోండి, మనకి ఎక్స్ విలువ వస్తుంది. ఆ ఎక్స్ విలువను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే పొడవు వెడల్పులు వచ్చేస్తాయి, అప్పుడు దాని చుట్టుకొలత కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా L × B. ఎల్ ఎంత, 1.5 ఎక్స్, 1.5 ఎక్స్ పొడవు ఇంటూ వెడల్పు ఎక్స్. పొడవు ఇంటూ వెడల్పు ఇజ్ ఇక్కడ వైశాల్యం 1350. దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, లెంగ్త్ 1.5 ఎక్స్ మీటర్ ఇంటూ బ్రెడ్త్ ఎక్స్ మీటర్. ఈ 2 మల్టిప్లై చేసి 1350 చదరపు మీటర్లకు ఈక్వల్ చేశాను. 2 × 1 = 2, 1 × 3/2 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 1350. ఈ 3తో చూడండి, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 0 ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 2 × 450 = 900. బై 2 ఇటు వెళ్తే ఇంటూ 2 అవుతుంది, 2 × 450 = 900. 900ని ఏం రాయొచ్చు, 30 స్క్వేర్ రాయొచ్చు, 900 ని 30 స్క్వేర్. అప్పుడు ఎక్స్ వచ్చేసి 30 మీటర్లు వచ్చింది. ఎక్స్ స్క్వేర్ 30 స్క్వేర్ అయినప్పుడు ఎక్స్ 30 మీటర్లు వచ్చింది, అంటే వెడల్పు 30 మీటర్లు వచ్చింది. వెడల్పు 30 మీటర్లు, దానికి 1.5 రెట్లు. 1.5 రెట్లు అంటే 1+ అరా అండి, 30 + అరా అంటే 45 అయింది. చూడండి, ఇక్కడ ఎక్స్ 30 మీటర్లు వచ్చేసింది, అంటే వెడల్పు 30 మీటర్లు వచ్చేసింది. వెడల్పు 30 మీటర్లు, పొడవు వచ్చేసి దానికి 1.5 రెట్లు. 1.5 రెట్లు అంటే ఒక భాగము ఇంకొక అరభాగం అని, ఒక భాగం 30, అరభాగం 15, 30 × 15 = 45, పొడవు 45 మీటర్లు, వెడల్పు 30 మీటర్లు. ఇప్పుడు దీని చుట్టుకొలత కనుక్కోమన్నాడు. ఫార్ములా ప్రకారం చేయొచ్చు, 2 × L + B. 2 × L + B ప్రకారము ఈ 2 కూడి డబల్ చేయొచ్చు, లేకపోతే సింపుల్గా ఇది 45 అయితే ఇది ఎంత అవుతుంది, 45. ఇది 30 అయితే ఇది 30. 45 45 90, 30 30 60, 90 60 150, 150 మీటర్లు అయింది. దాని చుట్టుకొలత 150 మీటర్లు, థర్డ్ ఆప్షన్. మళ్ళీ ఒకసారి చూడండి,
దాని పొడవు వెడల్పునకు 1.5 రెట్లు అన్నాడు కాబట్టి వెడల్పుని ఎక్స్ మీటర్లు అనుకున్నాను, పొడవుని 1.5 రెట్లు కాబట్టి 1.5 ఎక్స్ మీటర్లు అనుకున్నాను, వైశాల్యం 1350 ఇచ్చాడు కాబట్టి పొడవు ఇంటూ వెడల్పుని ఈక్వల్ చేశాను 1350కి. దాని నుంచి ఎక్స్ విలువ 30 మీటర్లు వచ్చింది, ఎక్స్ వాల్యూ 30 మీటర్స్ వచ్చింది. అప్పుడు వెడల్పు 30 మీటర్లు అయింది, దానికి 1.5 రెట్లు కాబట్టి 30 × 1.5, సింప్లిఫై చేసిన 45 వస్తుంది, 30 + 15 వేసిన 45 వస్తుంది. దీని చుట్టుకొలతకు ఫార్ములా ఏంటంటే 2 × L + B, ఎల్ని బిని కలపండి, 45 × 1 = 75, 75ను డబల్ చేస్తే 150, లేకపోతే 45 × 45 = 90, 30 × 60 = 60, 90 + 60 = 150, 150 మీటర్లు దాని వైశాల్యం అవుతుంది. ఎలా అయినా చేసుకోవచ్చు. ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి, ఒక వృత్తాన్ని రూపొందించడానికి 44 సెంటీమీటర్ల పొడవైన తీగను ఉపయోగిస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంత? అంటే ఒక వృత్తాన్ని రూపొందించడానికి, తయారు చేయడానికి మనం 44 సెంటీమీటర్ల పొడవైన తీగను ఉపయోగించారు, అంటే 44 సెంటీమీటర్ల పొడవైన తీగను ఉపయోగించి వృత్తం చేశారు, అంటే ఇది తీగ. ఇది తీగ వచ్చేసి ఇది 44 సెంటీమీటర్లు. ఈ 44 సెంటీమీటర్ల తీగను ఉపయోగించి ఇలా సర్కిల్ చేశారు వృత్తం. చూడండి, 44 సెంటీమీటర్ల పొడవైన తీగను ఉపయోగించి తీగను ఏం చేశారు, ఇలా ఒక వృత్తంగా రౌండ్గా అలా వంచారన్నమాట. ఉపయోగిస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యం, దీని వైశాల్యం ఎంత ఉంటుందో కనుక్కో, దాని ఏరియా ఎంత ఉంటుందో కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం చూడండి, ఈ తీగ పొడవు ఏమైంది, ఈ తీగను వచ్చేసి ఇలా వృత్తాకారంగా వంచాము, అంటే ఈ వృత్తం యొక్క పరిధి అవుతుంది, వృత్తం యొక్క చుట్టుకొలత అవుతుంది, వృత్తం యొక్క పరిధి పెరిమీటర్ ఆ సర్కంఫరెన్స్ అవుతుందన్నమాట. అంటే ఈ 44 సెంటీమీటర్లు దీని యొక్క వృత్తం యొక్క పరిధి అవుతుంది. వృత్త పరిధికి ఫార్ములా ఏంటి, 2πr. ఈ 2πr = 44 సెంటీమీటర్లు అవుతుంది. ఎందుకని, ఈ 44 సెంటీమీటర్ల పొడవైన తీగను వృత్తాకారంగా ఉంచాం కాబట్టి ఆ వృత్తం యొక్క పరిధే ఈ తీగ యొక్క పొడవు అవుతుంది. వృత్తం యొక్క పరిధికి ఫార్ములా ఏంటి, 2πr. 2πr = 44, తీగ పొడవు 44. 2 × π వాల్యూ 22/7 తీసుకోమన్నాడు, తీసుకోమని అది ఇవ్వకపోయినా మనం 22/7గా తీసుకుంటాం. 2 × π 22/7 × r ఇజ్ ఈక్వల్ 44. 2 × π బదులు 22/7 × r ఇజ్ ఈక్వల్ 44. 2 × 22 ఎంత, 44, 44 × 1 = 44, 2 × 22 = 44, 44తో కొట్టేశాను, 44 × 1. r ఇజ్ ఈక్వల్ 7 × 1 = 7, r 7 సెంటీమీటర్లు అయింది, అంటే వ్యాసార్థము 7 సెంటీమీటర్లు వచ్చింది, వ్యాసార్థము 7 సెంటీమీటర్లు వచ్చింది, ఆ వృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. మనకు అడిగింది వైశాల్యం, వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే πr² వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా πr² పై వచ్చేసి 22/7 ఇంటూ ఆర్ వచ్చేసి 7 స్క్వేర్ కాబట్టి 7 × 7 వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా πr² పై అంటే 22/7 r² అంటే 7² అంటే 7 × 7 7 క్యాన్సిల్. 22ని 7తో పెంచామనుకో, 7 × 2 = 14 7 × 2 = 14 1, 4 + 5 = 8 154 చదరపు సెంటీమీటర్ 154 చదరపు సెంటీమీటర్ 154. ఆప్షన్ 3. మళ్ళీ ఒకసారి చూడండి, 44 సెంటీమీటర్ల పొడవైన తీగను ఒక వృత్తాకారంగా మడిస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యం ఎంతో కనుక్కోమన్నాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ తీగ యొక్క పొడవు, ఈ వృత్తం యొక్క పరిధి 2 సమానము, ఎందుకంటే ఆ తీగనే ఆ విధంగా మలిచాము కాబట్టి. వృత్తం యొక్క పరిధికి 2πr, తీగ పొడవు 44, 2 ఈక్వల్ చేస్తే r 7 సెంటీమీటర్లు వచ్చింది. దీని వ్యాసార్థం వచ్చింది అనుకోండి, దాని వైశాల్యం కనుక్కోవచ్చు. వైశాల్యానికి ఫార్ములా ఏంటి, πr² 22/7 7 × 7 చేస్తే 2 × 14 1, 4 + 5 = 154 చదరపు సెంటీమీటర్లు కాబట్టి 154 చదరపు సెంటీమీటర్. ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి, ప్రిన్సిపాల్ రంజని 27 మీటర్ల 30 సెంటీమీటర్ల పొడవు గల ఒక రిబ్బన్ను కొనుగోలు చేసింది. ఆమె ప్రతి అమ్మాయికి 30 సెంటీమీటర్ల పొడవు గల రిబ్బన్ ముక్కను ఇస్తే ఆమె రిబ్బన్ను పంపిణీ చేయగల అమ్మాయిల సంఖ్య ఎంత? అంటే ఆ మేడం దగ్గర, ప్రిన్సిపాల్ మేడం దగ్గర 27 మీటర్స్ 30 సెంటీమీటర్స్ పొడవు కలిగినటువంటి రిబ్బన్ ఉంది.
27 మీటర్ల 30 సెంటీమీటర్ల పొడవు కలిగిన రిబ్బన్ ఉంది. ఒక్కొక్క గాల్కి 30 సెంటీమీటర్స్ పొడవు కలిగిన రిబ్బన్ కట్ చేసి ఇచ్చేస్తా ఉంది. దాన్ని 27 మీటర్ల 30 సెంటీమీటర్లని ఒక్కొక్కరికి 30 సెంటీమీటర్ల పొడవు కలిగిన రిబ్బన్ కట్ చేసి ఇస్తుంది. అయితే ఎంతమందికి ఇవ్వగలదో కనుక్కోమను. మొత్తం ఎంతమందికి ఇవ్వగలదు, ఆ రిబ్బన్ కట్ చేసుకుంటూ పోతే ఎంతమంది గాల్స్కి ఇవ్వగలదో కనుక్కోమను. ఇప్పుడు ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది మీటరు సెంటీమీటర్లో ఉంది. మనం ఏం తెలుసుకోవాలంటే ఒక మీటరు 100 సెంటీమీటర్లు, ఒక మీటరు 100 సెంటీమీటర్లు, 27 మీటర్లు అంటే 2700 ప్లస్ ఇది ఒక 30 అంటే 2730 సెంటీమీటర్లు. ఆ మేడం దగ్గర ఉన్నటువంటి రిబ్బన్ పొడవు 2730 సెంటీమీటర్లు. ఎందుకంటే ఒక మీటర్ 100 సెంటీమీటర్లు, 27 మీటర్లు ఏమవుతుంది, 2700 సెంటీమీటర్లు ప్లస్ ఒక 30 సెంటీమీటర్లు, 2730 సెంటీమీటర్లు ఉంది ఆమె దగ్గర రిబ్బన్. దాన్ని ఒక్కొక్కరికి ఎంత ఇస్తుంది, 30 సెంటీమీటర్లు ఇస్తుంది. అంటే 30 సెంటీమీటర్లతో భాగించామనుకోండి ఎంతమందికి ఇవ్వగలదో వచ్చేస్తుంది. 2730 సెంటీమీటర్లని 30 సెంటీమీటర్లతో డివిజన్ చేస్తే ఎంతమంది బాలికలకు ఇవ్వగలదో వస్తుంది. సెంటీమీటర్ సెంటీమీటర్ క్యాన్సిల్, 00 క్యాన్సిల్, 31 03, 39 027, 31 03, 91 అంటే 91 మంది బాలికలకు ఇవ్వగలదు, 91 మంది. సో ఆప్షన్ 4 అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి రిబ్బన్ని 91 మంది బాలికలకు ఇవ్వగలదు. ఇక్కడ ఎంతమందికి ఇవ్వగలదు అంటే డివిజన్ చేసామనుకోండి మొత్తం ఉన్నటువంటి రిబ్బన్ పొడవు ఎంత, ఒక్కొక్క బాలికి ఇచ్చినటువంటి రిబ్బన్ పొడవు ఎంత భాగిస్తే మనకు ఎంతమందికి ఇవ్వగలదు అనేది వస్తుంది. చూడండి, మొదటి 9 సంయుక్త సంఖ్యల మధ్యగతం ఎంత, ద మీడియన్ ఆఫ్ ఫస్ట్ 9 కాంపోజిట్ నెంబర్స్. మొదటి 9 సంయుక్త సంఖ్యల యొక్క మధ్యగతం కనుక్కోమను. ముందు మనం ఏం చేయాలి, మొదటి 9 సంయుక్త సంఖ్యలని రాశామనుకోండి, దాని మధ్యగతం నెక్స్ట్ కనుక్కుందాం. మొదటి 9 సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్యలు అంటే ఏంటంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండే సంఖ్యలు. 2 కారణాంకాలు ఉండే సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటాం, 2 కారణాంకాలు ఉండే సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే 1 మరియు ఆ సంఖ్య ఉండేటువంటి కారణాంకాలుగా ఉండేవాటిని ప్రధాన సంఖ్యలు అంటాం, 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండేవాటిని సంయుక్త సంఖ్యలు అంటాం. మనకు ముందు ప్రధాన సంఖ్యలు చూద్దాం, మీకు దాని నుంచి సంయుక్త సంఖ్యలు కనుక్కోవచ్చు. ప్రధాన సంఖ్యలు చూడండి, 2, 3, 5, 7, 11, 13, 17, 19 సో అనేవి ప్రధాన సంఖ్యలు. 2, 3, 5, 7, 11, 13, 17, 19 వాటికి 2 కారణాంకాలు ఉంటాయి, ఇవి ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు సంయుక్త సంఖ్యలు రాద్దాం, 9 సంయుక్త సంఖ్యలు రాద్దాం. సంయుక్త సంఖ్యలు చూడండి, ఫస్ట్ 1 తీసుకున్నాం అనుకోండి, 1 ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు. 1కి ఒక్క కారణాంకమే ఉంటుంది, ఒకటి ఒక్క కారణాంకమే ఉంది కాబట్టి అది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు. ప్రధాన సంఖ్యలు అంటే 2 కారణాంకాలు ఉండాలి, సంయుక్త సంఖ్యలు అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. కాబట్టి 1 ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు. 1 తప్ప వీటి మధ్యలో ఉన్న ఎన్ని రాశామనుకోండి సంయుక్త సంఖ్యలు అవుతాయి. వీటి మధ్యలో చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇలా రాసుకుంటూ పోయాను. ఇక్కడ ఏమన్నాడు, మొదటి 9 సంయుక్త సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 సంయుక్త సంఖ్యలు రాసేసాను. వీటికి మధ్యగతం కనుక్కోమను. మొదటి 9 సంయుక్త సంఖ్యలు అంటే ఈ ప్రధాన సంఖ్యల మధ్యలో ఉండేవి, ప్రధాన సంఖ్యలు కానివే రాసేసాను. 1 తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలు కానివన్నీ రాసేస్తే సంయుక్త సంఖ్యలు వచ్చేస్తాయి, కాంపోజిట్ నెంబర్స్ వస్తాయి. వీటికి మధ్యగతం కనుక్కోమన్నాడు. ఆ 9 సంయుక్త సంఖ్యలకు మధ్యగతం, మధ్యగతం అంటే ఏం చేయాలంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలి, అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. ఇప్పుడు చూడండి, అన్నీ కూడా ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య రాసాం. వాటిలో మధ్యలో ఏదైతే ఉందో అదే మధ్యగతం. మధ్యలో చూడండి, ఇటు 4, అటు 4 తీసేయండి, మధ్యలో ఏం మిగిలింది, 10, అదే మధ్యగతం. మధ్యగతం ఏంటంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసి మధ్యలో ఉండే సంఖ్యను మధ్యగతంగా తీసుకోవాలి. 9 ఉన్నాయి కాబట్టి 4, 4 తీసుకుంటే 5 వచ్చింది. ఒకవేళ 10 ఉన్నాయనుకోండి, మధ్యలో 2 ఉన్నాయనుకోండి, 2 కూడి బయటకు వేయాలి, వాటి యొక్క సరాసరి కనుక్కుంటే మధ్యగతం వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంత దూరం కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఏంటంటే మొదటి 9 సంయుక్త సంఖ్యలు 9 సంఖ్యల్లో
ఎన్నో సంఖ్య మధ్యగతం అవుతుంది అంటే ఐదవ సంఖ్య మధ్యగతం అవుతుంది. అటు నాలుగు ఇటు నాలుగు తీసేస్తే ఐదవ సంఖ్య మధ్యగతం అవుతుంది. ఐదవ సంయుక్త సంఖ్య ఏదో కనుక్కుంటే సరిపోతుంది. ఐదో చూడండి, నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పది, ఇవి కూడా అవసరం లేదు. ఐదవ సంఖ్య మధ్యగతం అవుతుంది. చూడండి, బేస్ సంఖ్యలో ఉన్నాయనుకోండి నెంబర్స్, వాటిలో మధ్యలో ఒక సంఖ్య ఉంటుంది, అదే మధ్యగతం అవుతుంది. సరి సంఖ్యలో ఉన్నాయనుకోండి మధ్యగతము, అప్పుడు మధ్యలో రెండు సంఖ్యలు ఉంటాయి, ఆ రెండు సంఖ్యలను కూడి బయట వేస్తే మనకు వాటి మధ్యగతం వస్తుంది. ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ మీడియన్ అన్నమాట, మధ్యగతం అంటే మీడియన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిలేటింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. అంటే దత్తాంశం ప్రాతినిధ్యానికి సంబంధించి దిగువ పేర్కొన్న ప్రకటనలో సరికానిది ఏది. ఇక్కడ నాలుగు ప్రకటనలు ఇచ్చారు, నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో సరికానే దాన్ని రాంగ్ వన్ని మనం ఐడెంటిఫై చేయాలి. చూడగానే అర్థమవుతుంది, కానీ నాలుగోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పటచిత్రంలో దత్తాంశం యొక్క పౌనఃపున్యాన్ని సూచించడానికి పటాలను లేదా గుర్తులను ఉపయోగిస్తారు. దత్తాంశ రెండో చూడండి, దత్తాంశలోని విభక్త రాశులను వాటి పౌనఃపున్యంతో పోల్చవలసి వచ్చినప్పుడు కమ్మి రేఖాచిత్రాలు ఉపయోగిస్తారు. మూడో ఆప్షన్ చూడండి, వృత్త రేఖాచిత్రం పై చార్ట్ రెండు పరిశీలనను పక్కపక్కనే ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నాలుగోది, హిస్టోగ్రామ్ అనేది మినహాయింపు తరగతి అంతరాలకు పౌనఃపున్య విభజనానికి గీయబడిన రేఖాచిత్రం. చూడగానే నాలుగు చదవంగానే ఆన్సర్ క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటంటే థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి, రెండు పరిశీలనను పక్కపక్కనే ఉంచేది డబుల్ బార్ గ్రాఫ్, రెండు కమ్మీల రేఖాచిత్రం అంటాం. రెండు పరిశీలనను పక్కపక్కన ఒకదాని పక్కన ఒకటి ఉండేది ఏంటంటే డబల్ బార్ గ్రాఫ్, అది రెండు వరుసల కమ్మీ రేఖాచిత్రం. అది పై చార్ట్ అని ఇచ్చాడు, అంటే క్లియర్గా అది రాంగ్ అని తేలిపోతుంది. కానీ ఒకసారి వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడగానే ఆన్సర్ తేలిపోయింది, రెండు వరుసలు రెండు పరిశీలనలు పక్కపక్కనే ఉంచి అబ్జర్వ్ చేసేది ఏంటంటే అది రెండు వరుసల కమ్మీ రేఖాచిత్రము, డబల్ బార్ గ్రాఫ్ అంటాం. కానీ ఇక్కడ పై చార్ట్ ఇచ్చాడు. ఓకే, ఒకటి చూద్దాం చూడండి. ఫస్ట్ వన్, పటచిత్రంలో పౌనఃపున్యాన్ని సూచించడానికి పటాలను లేదా గుర్తులను ఉపయోగిస్తారు. చూడండి, పిక్టోగ్రాఫ్లో పటచిత్రాల్లో మనం ఏం చేస్తాం, ప్రతిదాన్ని సూచించడానికి పటాలు ఉపయోగిస్తాం, ఏదో ఒక బొమ్మలు యూజ్ చేస్తుంటాం. సింబల్స్ అంటే బొమ్మలు యూజ్ చేస్తాం. ఒక బొమ్మ ఇచ్చేసి ఈ బొమ్మ ఐదు వస్తువులు, లేదా ఈ బొమ్మ నాలుగు వస్తువులు, ఈ బొమ్మ మూడు వస్తువులు అనే బొమ్మల రూపంలో తెలియజేస్తాం పిక్టోగ్రాఫ్లు. ఇది కరెక్టే. పటచిత్రంలో పౌనఃపున్యాన్ని సూచించడానికి, పౌనఃపున్యం అంటే అవి ఎన్ని ఉన్నాయో తెలుసుకోవటానికి బొమ్మలను ఉపయోగిస్తాం. ఒక బొమ్మ ఇచ్చేసి ఇది ఐదు వస్తువులకు సమానము అని ఇచ్చేసి మూడు బొమ్మలు ఇచ్చామనుకోండి, మూడు ఐదులు పదిహేను వస్తువులని, దాని ఎదురు నాలుగు బొమ్మలు ఇచ్చాడు అనుకోండి, నాలుగు ఐదు ఇరవై వస్తువులని. అలా బొమ్మలను ఉపయోగించి, పటాలను ఉపయోగించి లేదా గుర్తులను ఉపయోగించి పటచిత్రాలు చూపిస్తామనేది కరెక్ట్. ఇది సరికాని దాన్ని కనుక్కోవాలి. రెండో చూడండి, దత్తాంశంలోని విభక్త రాశులను వాటి పౌనఃపున్యంతో పోల్చవలసి వచ్చినప్పుడు కమ్మి రేఖాచిత్రాలు ఉపయోగిస్తారు. కమ్మి రేఖాచిత్రాలు ఎలా చేస్తామో చూడండి ఒకసారి. కమ్మి రేఖాచిత్రాలు ఎలా ఉంటాయంటే, ఒకసారి ఇది వస్తువుల సంఖ్య తీసుకున్నాను, వస్తువుల సంఖ్య. ఇక్కడ ఆటోలు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆటోలు, బస్సులు, కార్లు ఇలా రాసుకుంటూ పోవచ్చు. ఒక ఊర్లో ఉన్నాయన్నమాట, ఇక్కడ పది ఇరవై ముప్పై అలా ఉన్నాయనుకోండి. ఆటోలు ఇలా గీసామనుకోండి, ఇరవై ఆటోలు ఉన్నట్టు. బస్సులు పది బస్సులు ఉన్నట్టు. ఆ ఊర్లో కార్లు ఓ ముప్పై ఉన్నట్టు. ఊరు మోడల్ చెప్తున్నాను, ఇలా గీసుకుంటాం. ఇక్కడ ఏం చేసాం, దత్తాంశంలో రాశులను వాటి పౌనఃపున్యంతో ఏం చేసాం, ఇచ్చాం. చూడండి అక్కడ చూడండి ఒకసారి, రెండు దత్తాంశంలోని విభక్త రాశులను వాటి పౌనఃపున్యంతో పోల్చవలసి వచ్చినప్పుడు కమ్మి రేఖాచిత్రాలు ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, రాశులను వాటి పౌనఃపున్యంతో పోల్చేటప్పుడు మనం ఈ కమ్మి రేఖాచిత్రాలు లేదా దిమ్మె రేఖాచిత్రాలు ఉపయోగిస్తాం. ఇవి రాశులు, వాటి పౌనఃపున్యాలు. ఈ రెండింటికి సంబంధించినటువంటి రేఖాచిత్రం వచ్చేసి మనకు బార్ గ్రాఫ్ అంట, కమ్మి రేఖాచిత్రం లేదా దిమ్మె రేఖాచిత్రం. కాబట్టి ఇది కూడా కరెక్టే. మూడో చూడండి, వృత్త రేఖాచిత్రంలో రెండు పరిశీలనలు పక్కపక్కనే ఉంచుతామన్నాడు. వృత్త రేఖాచిత్రం ఎలా ఉంటుంది, త్రిజ్యాంతరాలు ఉంటాయి, సెక్టర్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది వృత్త రేఖాచిత్రాలు ఇలా ఉంటాయి. అంతేగాని రెండు పరిశీలనలు పక్కపక్కన ఉండవు. రెండు పరిశీలనలు పక్కపక్కన ఉండేది ఏంటి, డబల్ బార్ గ్రాఫ్. డబల్ బార్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇట్లా డబల్ బార్ గ్రాఫ్ ఇట్లా ఉంటాయి.
డబల్ బార్ గ్రాఫ్లో రెండు పరిశీలనలు ఉండవు, బాయ్స్ గర్ల్స్కి సంబంధించింది కానీ, ఒక మతం ఇంకొక మతానికి సంబంధించింది కానీ, తర్వాత ఒక కాలేజీ ఇంకొక కాలేజీ కానీ, రెండు పరిశీలనలు పక్కపక్కన ఉండేటటువంటిది, ఒక ఇయర్ ఇంకొక ఇయరు, లేకపోతే ఒక పంట ఇంకొక పంట కానీ, ఇలాంటివి రెండు పరిశీలనలు పక్కపక్కన ఉండేది డబల్ బార్ గ్రాఫ్. వృత్త రేఖాచిత్రంలో రెండు పరిశీలనలు పక్కపక్కన ఉండవు, మొత్తం వృత్తంలో త్రిజ్యాంతరాలుగా ఉంటాయి, కాబట్టి అది రాంగ్ అనమాట, రాంగ్ అని మనకు అర్థమైపోయింది. తర్వాత నాలుగో జోన్, హిస్టోగ్రామ్ అనేది మినహాయింపు తరగతి అంతరాలకు పౌనఃపున్య విభజనానికి గీయబడిన రేఖాచిత్రం. హిస్టోగ్రామ్ చూడండి, హిస్టోగ్రామ్ని సోపాన రేఖాచిత్రం అంటాం, తరగతి అంతరాలు పౌనఃపున్య విభజనానికి. హిస్టోగ్రామ్ కూడా ఒకసారి చూపిస్తాను. హిస్టోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ తరగతి అంతరాలు ఉంటాయి, తరగతి అంతరాలు లేదా యథార్థ హద్దులు ఉంటాయి, ఇక్కడ పౌనఃపున్యం ఉంటుంది. ఎక్స్ అక్షం మీద తరగతి అంతరాలు లేదా యథార్థ హద్దులు ఉంటాయి, వై అక్షం మీద పౌనఃపున్యం ఉంటుంది. ఇలా తీసుకుంటాం, గ్యాప్లు లేకుండా ఉంటాయి. గ్యాప్లు అంటే ఇక్కడ చూడండి, మినహాయింపు తరగతులు అన్నమాట, అదే విచ్ఛిన్న తరగతులను తీసుకున్నాం అనుకోండి, సమ్మిళిత తరగతులు, గ్యాప్ వస్తుంది అన్నమాట. అలా కాకుండా మినహాయింపు తరగతులను తీసుకుంటాం ఎక్స్ అక్షం మీద, ఇక్కడ వచ్చేసి పౌనఃపున్యం తీసుకుంటాం, లేదా మినహాయింపు తరగతులు లేదా యథార్థ హద్దులు అంటాం. ఇది హిస్టోగ్రామ్, ఇది బార్ గ్రాఫ్, ఇది డబల్ బార్ గ్రాఫ్, ఇది మనకు వృత్త రేఖాచిత్రం పై చార్ట్. పిక్చర్స్ వచ్చేసి మన పిక్టోగ్రాఫ్ అంటే ఏంటంటే బొమ్మలు ఇస్తుంటాం, ఒక్కొక్క దాని సోమవారం ఇన్ని వస్తువులు అమ్మేయడానికి దాని ఎదురుగా కొన్ని బొమ్మలు ఉంటాయి, మంగళవారం ఎదురుగా కొన్ని బొమ్మలు, బుధవారం ఎదురుగా కొన్ని బొమ్మలు, అలా బొమ్మలు ఇస్తాం పిక్టోగ్రాఫ్. ఇది అన్నమాట, ఓకే.